కానిస్టేబుల్స్ సో గ్రూప్స్ అనేది త్వరలో స్టార్ట్ చేస్తున్నాం అది ఈ రోజు డెమో క్లాస్ ఏం కాదు అది నెక్స్ట్ వీక్ గాని నెక్స్ట్ వీక్ గాని డెమో క్లాస్ పెట్టి గ్రూప్స్ కూడా త్వరలో స్టార్ట్ చేస్తున్నాం బట్ ఈ రోజు ఒక అవగాహన సదస్సు ఏంటంటే టెట్ గురించి డిఎస్సి గురించి గురుకుల స్కూల్ టీచర్స్ గురించి ఎస్ఐ కానిస్టేబుల్స్ గురించి ఇప్పుడు ఇందులో వచ్చిన వాళ్ళు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ఎంతమంది వచ్చారండి ఎస్ఐ కానిస్టేబుల్స్ సో రిమైనింగ్ అంతా టెట్టు డిఎస్సి గురుకుల స్కూల్ టీచర్ సంబంధించి సో రిలేటెడ్ అది అన్ని టీచర్ జాబ్ సంబంధించి రిమైనింగ్ అంతా కూడా వాళ్ళే సో ఇవన్నీ డెమో క్లాస్ చెప్పబోయే ముందు ఒక రెండు నిమిషాలు సమస్త గురించి చెప్పినాక దాని తర్వాత అసలు నోటిఫికేషన్స్ ఎప్పుడు రావచ్చు మనం బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు మన రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్లో కానీ రామయ్య పోలీస్ అకాడమీలో కానీ ఆఫ్లైన్ కోచింగ్ గురించి వివరాలు ఆన్లైన్ కోచింగ్ వివరాలు అసలు కోచింగ్ తీసుకుంటే ఈ కరోనా పరిస్థితుల దృష్ట్యా అసలు కోచింగ్ ఎలా తీసుకోవాలి ఎందుకంటే పరిస్థితులు అన్నీ మారిపోయినాయి కాబట్టి విత్ ఆన్లైన్ కోచింగ్ ఇవ్వటం బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఎందుకంటే ఇక్కడ కోచింగ్ తీసుకున్నాక మళ్ళీ ఇఫ్ ఇన్ కేసు ఎప్పుడన్నా మధ్యలో ఆగితే ఆన్లైన్ కోచింగ్ చదువుకోవటం లేకపోతే కోచింగ్ నడిచేటప్పుడే ఈవినింగ్ అదే సబ్జెక్ట్ సార్ చెప్తుంటాడు కాబట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళైనా హాస్టల్కి వెళ్ళైనా కూడా అదే క్లాసెస్ చదువుకోవటం ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ నోటిఫికేషన్ల గురించి ఆ సిలబస్ల గురించి ఆ క్వాలిఫికేషన్ల గురించి ఫస్ట్ ఇంట్రడక్షన్ మాత్రం ఒక 1 అవర్ మాత్రం ఈ క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత మీకు సంబంధించిన సబ్జెక్ట్ సార్లు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి డివైడ్ చేస్తాం అండ్ టెట్ టు డిఎస్సి గ్రూపులు అంటే ఒకటే సెషన్ కాబట్టి దానికి సంబంధించి అన్నిటి మీద అవగాహన కల్పిస్తాం యాక్చువల్గా మనకు మనము రేపటి నుంచి క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఈరోజు డెమో క్లాస్ వరకే కండక్ట్ చేసి మళ్ళీ ఎప్పటి నుంచి క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి అనేది కూడా మీకు లాస్ట్ మినిట్ వరకు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఫస్ట్ సమస్త గురించి ఇంట్రడక్షన్ ఇస్తాను నా పేరు సిరికొండ లక్ష్మీనారాయణ డైరెక్టర్ ఆఫ్ ది రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ అండ్ రామయ్య పోలీస్ అకాడమీ ఒక 18 సంవత్సరాల కింద రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్గా స్టార్ట్ చేశానండి నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి బిఈడి ఉస్మానియా యూనివర్సిటీ 18 సంవత్సరాల కింద హోమ్ ట్యూషన్స్ అంటే ఇంటికి వెళ్ళి చెప్పేటట్టు నా దగ్గర కేజీ నుంచి పీజీ వరకు హోమ్ ట్యూషన్స్ ఎనీ ఏరియా ఇన్ పిన్ సిటీస్ ఎనీ ఏరియా ఎక్కడికి వెళ్ళైనా చెప్పే లెక్చరర్స్ నా దగ్గర ఒక 10,000 మంది ఉన్నారు అంటే బీటెక్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఎంఎస్సీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ డిగ్రీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఇట్లా క్వాలిఫికేషన్స్ ఎంటెక్ చేసిన వాళ్ళు ఇలా కేజీ నుంచి పీజీ వరకు ఎక్కడికి వెళ్ళైనా చెప్పే లెక్చర్స్ ఇంగ్లీష్ మీడియం టీచర్స్ నా దగ్గర ఒక 10,000 మంది టీచర్స్ ఉన్నారు అంటే దాదాపు ఒక 1 అవర్ 2 అవర్ చెప్తే దాదాపు వాళ్ళు నెలకు 10,000 సంపాదించేటట్టు అట్లా 10,000 మంది హోమ్ ట్యూటర్స్ ఉన్నారు రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్గా 18 సంవత్సరాల కింద నెంబర్ 1 సంస్థగా వెలుగొందింది సో అట్లా రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్ తర్వాత ఒక ఆఫ్టర్ 2 ఇయర్స్ అంటే 16 సంవత్సరాల కింద రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీగా స్టార్ట్ చేసినాం ఎడ్యుకేషన్ అకాడమీ అంటే అప్పటి వరకు హోమ్ ట్యూషన్సే ఇంటికి వెళ్ళి ట్యూషన్ చెప్పేటట్టు రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్గా ఉంది 18 సంవత్సరాల కింద రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ అంటే స్టూడెంట్సే మన దగ్గరకు వచ్చి కోచింగ్ తీసుకునేటట్టు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీఆర్జేసి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టీటీసీ ఎంట్రన్స్ బిఈడి ఎంట్రన్స్ ఎంఎస్సి ఎంట్రన్స్ ఇంటర్ ట్యూషన్స్ డిగ్రీ ట్యూషన్స్ బీటెక్ ట్యూషన్స్ ఇట్లా మన దగ్గరకు వచ్చి కోచింగ్ తీసుకునేటట్టు రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీగా స్టార్ట్ చేసినాం సో ఈ ఎడ్యుకేషన్ అకాడమీ కూడా అన్నింటిలో మంచి ర్యాంకులు వచ్చినాయి మంచి పర్సంటేజ్లు పొందిరు సో దాదాపు ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మంచి మంచి జాబులలో కూడా ఉన్నారు సో దాని తర్వాత అంటే రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ తర్వాత మనకు సంబంధించి అంటే కాంపిటేటివ్ కోచింగ్ సంబంధించి రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఎప్పుడైతే ఎన్సిటి రూల్స్ ప్రకారం ఆర్టీ యాక్ట్ కింద ప్రతి 6 నెలలకు ఒకసారి టెట్ కండక్ట్ చేయాలని చెప్పిందో అప్పటి నుంచి రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్గా స్టార్ట్ అయింది ఈ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్లో దాదాపు ఇప్పటి వరకు ఒక 50,000 మంది కోచింగ్ తీసుకున్నారు అంటే 2000
9-10 లో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ స్టార్ట్ అయితే దాదాపు ఒక 10 సంవత్సరాల కాలంలో ఒక 50,000 మంది కోచింగ్ తీసుకున్నారు. ఈ 50,000 మంది కోచింగ్ ఎవరెవరయ్య అంటే టెట్ సంబంధించి గాని ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 4 సార్లు టెట్ జరిగినాయి అండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో 2 సార్లు టెట్ జరిగినాయి. టెట్ కు సంబంధించి గాని డిఎస్సి కి సంబంధించి గాని 2012 లో డిఎస్సి జరిగింది, మొన్న 2018 లో డిఎస్సి జరిగింది. గురుకుల స్కూల్ టీచర్ సంబంధించి గాని గురుకుల స్కూల్ టీచర్స్ కూడా తెలంగాణలో 2 సార్లు జరిగింది. యాజ్ వెల్ యాజ్ ఎప్పుడైతే నవ్యాంధ్రప్రదేశ్ గా తెలంగాణగా డివైడ్ అయిపోయినాక తెలంగాణ వచ్చినాక రామయ్య పోలీస్ అకాడమీ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ రామయ్య పోలీస్ అకాడమీలో కూడా ఇప్పటివరకు దాదాపు ఒక 2,500 మందికి కోచింగ్ ఇచ్చాం. రామయ్య పోలీస్ అకాడమీలో ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించే కాదు, ఇప్పుడు కమ్యూనికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ స్టార్ట్ చేస్తున్నాం, ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ స్టార్ట్ చేస్తున్నాం. దాంట్లోనే ఇదివరకు విఆర్ఓ విఆర్ఏ పంచాయతీ సెక్రటరీ గ్రూప్ 2, 3, 4 ఇట్లా మనకు ఇవన్నీ కూడా స్టార్ట్ అయినాయి. దాదాపు ఒక 40,000 మంది దాని వరకు ఈ టీచర్ జాబ్కి సంబంధించి రిమైనింగ్ 10,000 మెంబర్స్ కోచింగ్ ఇచ్చింది ఎస్ఐ కానిస్టేబుల్స్ సంబంధించి, ఫారెస్ట్ ఆఫీసర్స్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్, ఈ గ్రూప్ 2, 3, 4 సో ఇవన్నీ రిమైనింగ్ 10,000 కూడా ఎప్పుడైతే తెలంగాణగా నవ్యాంధ్రప్రదేశ్గా డివైడ్ అయిపోయిందో ఒక్క టీచర్ జాబ్ మీదే కాదు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ రిమైనింగ్ అంటే ఏ స్కూల్కి వెళ్ళినా ఎట్లయితే టీచర్ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ స్టూడెంట్ ఉన్నాడో ప్రతి 10 మందిలో 5-6 రామయ్య సమస్య స్టూడెంట్స్ ఇప్పుడు స్కూల్కి వెళ్ళే ఉన్నారో, ఇప్పుడు రామయ్య పోలీస్ అకాడమీలో కూడా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా రామయ్య స్టూడెంట్ ఉండాలనే లక్ష్యంతో ఇప్పుడు సెకండ్ బ్యాచ్ అంటే ఫస్ట్ ఒక బ్యాచ్ 2,500 మెంబర్స్ అని కంప్లీట్ చేసినాం. మొన్న కరోనా ముందు కూడా దాదాపు ఒక 500 మందితోని 3 బ్యాచ్లు స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా మళ్ళీ నోటిఫికేషన్లు వస్తున్నాయి కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించి, కమ్యూనికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి గ్రూప్ 2, 3, 4 గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా ఫ్యూచర్లో ఈ 50,000 పోస్టుల్లో ఏమైతే పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇంత 50,000 మంది కోచింగ్ ఇచ్చినామంటే 10 సంవత్సరాల కాలంలోనే ఫస్ట్ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ స్టార్ట్ ఒక 100 మంది మాత్రమే వచ్చారండి, 100 మెంబర్స్ మాత్రమే వచ్చారు. ఈ 100 మెంబర్స్ టెట్ కోచింగ్ ఇచ్చాం ఫస్ట్లో. ఈ టెట్ పేపర్ 1 కానీ, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ కానీ, పేపర్ 2 సోషల్ కానీ, అందరూ సెంట్ పర్సెంట్ అందరూ మంచి పర్సంటేజ్తో క్వాలిఫైడ్ అని కాకుండా పేపర్ 1లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, పేపర్ 2 సోషల్లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, టాప్ 10లో ఒక 5-6 ర్యాంకు రామయ్య సమస్య అయితే అందరూ మంచి పర్సంటేజ్తో కూడా క్వాలిఫై అయ్యారు. సో ఫస్ట్ టెట్ 100 మంది మాత్రమే వచ్చారు. దాని తర్వాత ఇమీడియట్గా సెకండ్ టెట్ స్టార్ట్ అయింది, 2,000 మెంబర్స్ వచ్చారు. 2,000 మెంబర్స్ ఇప్పుడు ఉన్న అన్ని టెట్లో కూడా దాదాపు 10 సంవత్సరాల కాలంలో 4 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి, 2 సార్లు తెలంగాణలో టెట్ జరిగింది, 2 సార్లు ఏపీలో టెట్ జరిగింది. సెకండ్ టెట్ చాలా టఫ్, ఓవరాల్గా స్టేట్ లెవెల్లో 90% మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఓవరాల్గా స్టేట్ లెవెల్ 90% మాత్రమే క్వాలిఫై అయితే రామయ్య సంస్థలో మాత్రం 100% అందరూ మంచి పర్సంటేజ్తోనే క్వాలిఫై అవ్వడం కాకుండా సేమ్ రిపీట్ పేపర్ 1లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అండ్ పేపర్ 2 సోషల్లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటు టాప్ 10లో 5-6 ర్యాంక్స్ రామయ్య సంస్థ స్టూడెంట్స్ సాధించారు. సో ఇక రిమైనింగ్ ఏమంటే 2012లోనే మళ్ళీ థర్డ్ టెట్ పడ్డది, అప్పుడు కూడా 3,500 మంది వచ్చారు. ఇక స్టేట్ ర్యాంక్స్ అనేవి రామయ్య సంస్థ కామన్ అయిపోయినాయి. సో అప్పుడు కూడా పేపర్ 1, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, పేపర్ 2 సోషల్లో స్టేట్ ర్యాంక్స్ రావడం పాటు అందరూ మంచి పర్సంటేజ్ క్వాలిఫై అయ్యారు. సో 3 టెట్లు అయిపోయినాక 2012లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, దాదాపు 5,000 మంది కోచింగ్ డిఎస్సి 2012లో దాదాపు 3,800 మంది దాకా ఎస్జిటి కానీ, స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ కానీ, ఈవెన్ పిఈటి కానీ సంబంధించిన 3,800 మంది దాకా జాబ్ సాధించారు. ఎస్జిటి కానీ, స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్ట్లో కలిపి, పిఈటి కలిపి, లాంగ్వేజ్ లో కలిపి 3,800 మంది దాకా అదే టైంలో మోడల్ స్కూల్ టీచర్స్ కోచింగ్ ఇచ్చాం. 2012 అయిన మోడల్ స్కూల్ టీచర్స్ నోటిఫికేషన్ వచ్చింది, అప్పుడు కూడా 2,000 మందికి కోచింగ్ ఇచ్చాం. యాక్చువల్గా అప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఫస్ట్ ఎలిజిబుల్ ఇవ్వలేదు, మన స్టూడెంట్స్ కోర్టుకు వెళ్ళి మళ్ళీ మోడల్ స్కూల్ టీచర్స్ కూడా నోటిఫికేషన్ తర్వాత సాధించి
దాంట్లో కూడా తెలుగు మీడియం సాధి కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా మోడల్ స్కూల్ టీచర్స్ ఎగ్జామ్స్ రాసి దాదాపు 60-70% పీజీటీ ర్యాంక్స్ మన రామయ్య కామెడీ కోచింగ్ స్టూడెంట్సే జాబ్ సాధించారు. సో ఇది 2012 వరకు. దాని తర్వాత మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే గవర్నర్ పాలనలో 2014లో నాలుగవ టెట్ జరిగింది. దాదాపు అప్పుడు కూడా 8000 మంది దాకా కోచింగ్ ఇచ్చాం. పేపర్ వన్ కానీ, పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ కానీ, పేపర్ టూ సోషల్ కానీ, అప్పుడు కూడా స్టేట్ పాటు అందరూ మంచి ర్యాంక్స్ అంటే మంచి పర్సంటేజ్ కూడా సాధించారు. అదే టైంలో పంచాయత్ సెక్రటరీకి, విఆర్ఓ, విఆర్ఏ కూడా అదే టైంలో నోటిఫికేషన్స్ వచ్చినాయి. అప్పుడు కూడా కోచింగ్ ఇచ్చాం. దాదాపు ఉన్న పోస్టుల్లో దాదాపు మన దగ్గర 50% అంటే ఉన్న స్ట్రెంత్లో 50% జాబ్ సాధించారు. పంచాయత్ సెక్రటరీకి సంబంధించి కానీ, విఆర్ఓ విఆర్ఏకి సంబంధించి కానీ. ఇదంతా నేను చెప్పింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని చరిత్ర. ఎప్పుడైతే నవ్యాంధ్రప్రదేశ్గా తెలంగాణగా డివైడ్ అయిపోయిందో, సో అప్పుడు రామయ్య పోలీస్ అకాడమీ కూడా స్టార్ట్ చేశాం. రామయ్య పోలీస్ అకాడమీలో, సో కొన్ని ఇప్పుడు ఈ రామయ్య పోలీస్ అకాడమీలో చూసుకుంటే మీరు అన్ని ఇన్స్టిట్యూట్ చూసుకోండి, కీలకమైన సబ్జెక్ట్ పోలీసులు ఎస్ఐ కానిస్టేబుల్లో కీలకమైన సబ్జెక్టు ఆర్థమెటిక్ రీజనింగ్. ఎందుకంటే మెయిన్స్లో ఒక పేపరే ఆర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. ప్రిలిమ్స్లో కూడా దాదాపు ఆల్మోస్ట్ 60% అవే మనకు బిట్స్ ఎక్కువగా వస్తుంటాయి. బట్ ఈ ఆర్థమెటిక్ రీజనింగ్ అంటే మేము అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీచింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి రామయ్య పోలీస్ అకాడమీ స్టార్ట్ చేయలేదు. అంటే పోలీస్ సంబంధించి, డిపార్ట్మెంట్కి సంబంధించి స్టార్ట్ చేయలేదు. ఎప్పుడైతే మేము స్టార్ట్ చేశామో అప్పటి వరకు మేము ఆలోచించి చూసింది ఏంటంటే, అప్పుడు టైం లేక రామయ్య పోలీస్ అకాడమీ స్టార్ట్ చేయలేదు. ఎప్పుడైతే తెలంగాణగా డివైడ్ అయిపోయిందో, కొన్ని ఇన్స్టిట్యూట్లు చూస్తే ఆర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ ఇస్తే ఆయనే ఆర్థమెటిక్ చెప్తారు, ఆయనే రీజనింగ్ చెప్తారు, ఆయనే ప్యూర్ మ్యాథ్స్ చెప్తారు, వాళ్ళకు వచ్చింది ఫస్ట్ చెప్తారు. సో అట్లా కాకుండా మళ్ళీ వేలు ఫీజులు కూడా, దాదాపు ఫీజులు చూస్తే దాదాపు 1000 ఫీజులు కూడా ఉన్నాయి. సో చాలా తక్కువ ఫీజులో రామయ్య పోలీస్ అకాడమీ ఆర్థమెటిక్ ఒకసారు, రీజనింగ్ ఒకసారు, అండ్ ప్యూర్ మ్యాథ్స్కి ఒకసారు, మళ్ళీ తెలుగు మీడియం వేరే బ్యాచ్లు, ఇంగ్లీష్ మీడియం వేరే బ్యాచ్లు. సో ఎందుకంటే టెట్ డిఎస్సీ మేము ఎన్ని ర్యాంకులు సాధించడం మీ అందరికీ తెలిసింది ఆల్రెడీ. సో దాన్ని బేస్ చేసుకొని మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, ఏ లెక్చరర్ని ఎలా పెడితే సక్సెస్ అయితే చూసాం కాబట్టి, రామయ్య పోలీస్ అకాడమీ కూడా అదేవిధంగా దాదాపు లాస్ట్ టైం 2500 మందికి కోచింగ్ ఇస్తే అప్పుడు కూడా మంచి జాబ్స్ కూడా, జాబ్స్ కూడా సాధించిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే నవ్యాంధ్రప్రదేశ్గా తెలంగాణ డివైడ్ అయిపోయిందో, సో రామయ్య పోలీస్ అకాడమీ స్టార్ట్ కాకుండా కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్లో కూడా ఇప్పటి వరకు 2 టెట్లు జరిగినాయి తెలంగాణకు సంబంధించి. ఇందులో ఏపీ వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఏపీ, ఓకే. సో తెలంగాణలో 2 టెట్లు జరిగినాయి. ఏంటి టెట్లు చేసిన? ఓకే, తెలంగాణలో 2 టెట్లు జరిగినాయి. ఏపీలో కూడా 2 సార్లు టెట్లు జరిగినాయి. సో 2014-15లో ఏపీలో డిఎస్సీ జరిగింది. అప్పుడు కూడా 1000 మంది కోచింగ్ ఇస్తే 600 మెంబర్స్ దాకా ఎస్జీటీ అండ్ స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ లాంగ్వేజ్ పండిట్ జాబ్ సాధించాం. సో దాని తర్వాత తెలంగాణలో 1st టెట్టు ఓవరాల్గా, తెలంగాణలో 1st టెట్టు ఓవరాల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 టెట్లు జరిగినాయి. అండ్ తెలంగాణలో 1st టెట్టు జరిగింది. దాదాపు తెలంగాణలో 1st టెట్టు జరిగినప్పుడు మన దగ్గర 15000 మంది కోచింగ్ తీసుకున్నారు టెట్కు సంబంధించి, పేపర్ వన్ కానీ, పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ కానీ, పేపర్ టూ సోషల్ కానీ. ఇంకా తెలంగాణ వచ్చినాక సిలబస్ రాలేదు. అయినా కూడా ఎందుకంటే తెలంగాణ వచ్చినాక నీళ్లు నిధులు నియామకాలు అన్నారు కాబట్టి, నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు వస్తాయనే ఉద్దేశంతో ఇంకా సిలబస్ చేయకముందే మన దగ్గరకు దాదాపు 15000 మంది కోచింగ్కి వచ్చారు. మేము ఏదైతే ఇన్స్టిట్యూట్లో సిలబస్ చెప్పామో, గవర్నమెంట్ రిలీజ్ చేసిన సిలబస్ కూడా 100% అదే సిలబస్, అంటే సిలబస్ కన్నా ఎక్కువ కోచింగ్ ఇచ్చాం కాబట్టి ఫుల్ సాటిస్ఫైడ్గా స్టూడెంట్స్ కూడా ఈజీగా ఎగ్జామ్ రాయగలిగారు. నోటిఫికేషన్ రాకముందే, సిలబస్ రాకముందే కోచింగ్ ఇచ్చుకుంటూ ప్రింటెడ్ మెటీరియల్ కూడా సిలబస్ రాకముందే ఇచ్చాం. సిలబస్ ఏదొస్తుందని ఎక్స్పెక్ట్ చేశామో సేమ్ అదే సిలబస్, 100% సిలబస్ కూడా అదే సిలబస్ వచ్చింది, సక్సెస్ అయ్యారు. అప్పుడు కూడా పేపర్ వన్, పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్, పేపర్ టూ సోషల్ కూడా స్టేట్ ర్యాంక్స్తో పాటు అందరూ మంచి పర్సంట్తో క్వాలిఫై అయ్యారు. సో దాని తర్వాత 2015-16లో టెట్ అయిపోయాక ఇప్పట్లో డిఎస్సీ ఉండదు, ఇప్పట్లో డిఎస్సీ ఉండదు అని ఓన్లీ గురుకుల, ఎందుకంటే గురుకుల స్కూల్ టీచర్స్ టీఎస్బిఎస్సి కండక్ట్ చేశారు, గురుకుల నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది
అన్న ఉద్దేశంతోనే గురుకుల వ్యాప్తి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ గురుకుల స్కూల్ టీచర్స్ క్లాస్ స్టార్ట్ చేసిన సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. ఎందుకంటే అప్పటి వరకు ఏది చెప్పినా కూడా అందరు కూడా తెలుగు మీడియంలో చెప్పేవాళ్ళు కోచింగ్ ఏది ఇచ్చినా కూడా. బట్ ఎప్పుడైతే ఎస్సీటీ రూల్స్ ప్రకారం ఆర్టీ యాక్ట్ కింద 10 సంవత్సరాల నుంచి మేము సీటెట్ కోచింగ్ ఇస్తున్నాం. అది సీటెట్ అనేది ఇంగ్లీష్ మీడియంలో హిందీలో వస్తుంది. సో కాబట్టి తెలుగు లాంగ్వేజ్ తెలుగులో రాదు, అప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ మీడియంలో అనుభవం ఉంది కాబట్టి గురుకుల స్కూల్ టీచర్స్ ఫస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో గురుకుల స్కూల్ టీచర్స్ బ్యాచ్ స్టార్ట్ చేసిన సంస్థ ఏదయ్యా అంటే రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మాత్రమే. బట్ గురుకుల స్కూల్ టీచర్స్ కూడా పేపర్ ఇంగ్లీష్లోనే వస్తుంది, మళ్ళీ నెగిటివ్ మార్క్స్ ఉన్నది, మళ్ళీ తెలుగు మీడియం వాళ్ళు ఎలిజిబుల్. చాలామంది తెలుగు మీడియం వాళ్ళు భయపడ్డారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చాలా సంతోషపడ్డారు అప్పుడు. ఇక ఇన్ని పోస్టులు 8,000 పోస్టులు వస్తున్నాయి, ఇక అన్నీ కొట్టుకున్నా కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళే జాబ్ సాధించవచ్చు అని ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్సే మన దగ్గర తెలుగు మీడియం స్టూడెంట్స్ని పంపించారు కోచింగ్కి. ఎందుకంటే వాళ్ళ కాన్ఫిడెన్స్, మనం ఇంటికాడ కూర్చున్న జాబ్ వస్తుంది కాన్ఫిడెన్స్తోని తెలుగు మీడియం వాళ్ళని పంపించారు. సో దాదాపు అప్పుడు ఒక 8,000 మందికి కోచింగ్ ఇచ్చాం గురుకుల స్కూల్ టీచర్స్. ఫస్ట్ గురుకుల నోటిఫికేషన్ అప్పుడు ఆ టీఎస్పిఎస్సి కండక్ట్ చేసింది కాబట్టి, సో ముందే ఎక్స్పెక్ట్ చేసినాం టీఎస్పిఎస్సి కాబట్టి కంపల్సరీ జనరల్ స్టడీస్ ఉంటుంది. ఎట్లయినా టీచర్ అంటే కాంటెంట్ మెథడ్స్ అనేది కామన్, అదే డిఎస్సి అయినా గురుకుల స్కూల్ టీచర్స్ అయినా కాంటెంట్ మెథడ్స్ అనేది కామన్. బట్ టీఎస్పిఎస్సి కండక్ట్ చేస్తుంది కాబట్టి జనరల్ స్టడీస్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఈ జనరల్ స్టడీస్ కూడా ప్రిలిమ్స్ లెక్క పెట్టవచ్చు అన్న ఉద్దేశంతో టీఎస్పిఎస్సికి కండక్ట్ చేస్తుందని తెలవగానే కంపల్సరీ ప్రిలిమ్స్ ఉంటుంది, జనరల్ స్టడీస్ ఉంటుందని ఇమీడియట్గా గురుకుల స్కూల్ టీచర్స్ బ్యాచ్ స్టార్ట్ డిఎస్సి ఆపి, సో గురుకుల స్కూల్ టీచర్ బ్యాచ్ స్టార్ట్ చేస్తే 8,000 మంది కోచింగ్ ఇస్తే దాదాపు 90% మీన్స్ సబ్జెక్ట్లో 100% కొట్టినాం. ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 3 పోస్టులు ఉన్నాయండి, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 3 పోస్టులు ఉన్నాయి రెండు జోన్లలో 3 పోస్టులు ఉన్నాయి. 3 పోస్టులకు 3 పోస్టులు రామయ్య సమస్త స్టూడెంట్సే కొట్టారు. అంటే కొన్ని సబ్జెక్టు 100% కొట్టినాం, కొన్ని సబ్జెక్టు 90% కొట్టినాం, కొన్ని సబ్జెక్టు 80% కొట్టినాం, కొన్ని సబ్జెక్టు 60%. ఓవరాల్గా చూసుకుంటే 70-80% రామయ్య సమస్త స్టూడెంట్సే ఫస్ట్ గురుకుల నోటిఫికేషన్లో ఇప్పుడు జాబ్ చేస్తూ ఉన్నారు అన్ని సొసైటీలో. మీకు తెలిసిందే గురుకులాలు ఇప్పుడు దాదాపు 1000 స్కూల్ ఉన్నాయి, రెసిడెన్షియల్స్ తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ అని కానీ, వెల్ఫేర్ మామూలుగా సోషల్ వెల్ఫేర్ కానీ, బీసీ కానీ, మైనార్టీ కానీ, గిరిజన కానీ, సో 1000 స్కూళ్ళల్లో దాదాపు అప్పుడు 7,800 పోస్టులు టీజీటీ పోస్టులు, పీజీటీ పోస్టులు అంటే నాన్ టీచింగ్ పోస్టులు పడితే దాదాపు ప్రతి స్కూల్కి వెళ్తే ఏ స్కూల్కి వెళ్ళినా కూడా ఒక 10 మందిలో 6-7 రామయ్య సమ స్టూడెంట్సే ఇప్పుడు గురుకుల దానిలో జాబ్ చేస్తున్నారు. కొన్ని స్కూళ్ళను అయితే మొన్న ఒక బ్యాచ్కి వచ్చిన అమ్మాయి చెప్తుంది, ఆమె కాంట్రాక్ట్ టీచర్గా చేసింది. కొత్త రిక్రూట్మెంట్ వచ్చినాక మన టీచర్లు అందరు వెళ్ళినాక వాళ్ళందరూ 14 మంది టీచర్లుంటే 13 మంది రామయ్య సమస్త స్టూడెంట్స్ సార్, అన్ని సబ్జెక్టులు కలిపి 13 మంది రామయ్య సమస్త స్టూడెంట్సే వాళ్ళు నన్ను పట్టుబట్టి రామయ్య కోచింగ్ సెంటర్కి వెళ్ళండి 100% జాబ్ వస్తుందని చెప్తే నేను ఇక్కడికి వచ్చాను సార్ అని మొన్న టీచర్స్ డే రోజు లాస్ట్ టైము బ్యాచ్లో చెప్పి ఉన్నారు. సో అట్లా కొన్ని స్కూళ్ళలో దాదాపు 100% టీచర్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, కొన్ని స్కూల్లో ఓవరాల్గా చూసుకుంటే ఏ స్కూల్కి వెళ్ళినా కూడా 6-7 టీచర్స్ రామయ్య సమస్త స్టూడెంట్స్ ఇప్పుడు జాబ్ చేస్తూ ఉన్నారు. సో అట్లా గురుకుల స్కూల్ టీచర్స్ అప్లికేషన్ ఇచ్చినాం. ప్రిలిమ్స్ మెయిన్స్గా పెట్టినప్పుడు ప్రిలిమ్స్ కంటే ముందే ప్రిలిమ్స్ మెయిన్స్ కోచింగ్ అయిపించి, ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చినాక మీరందరూ చూసేది కూడా నోటిఫికేషన్స్ గురించే. బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ వస్తే మాత్రం టైం ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకోసం నా కోసం నోటిఫికేషన్స్ ఇవ్వరు, రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నోటిఫికేషన్స్ ఇస్తారు, వాళ్ళకి ఎప్పుడు అవసరమైతే అప్పుడే నోటిఫికేషన్స్ ఇస్తారు. రీసెంట్గా 2018 ఎలక్షన్లు అప్పుడు కూడా చూశారు, 10,000 పోస్టులు పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్ వచ్చింది, 20 రోజుల్లో 15 రోజులు ఎగ్జామ్ పెట్టారు. నువ్వు ఏ నోటిఫికేషన్ చూడు, తెలంగాణ వచ్చినాక గురుకుల నోటిఫికేషన్ వచ్చింది ఫస్ట్. నోటిఫికేషన్ వచ్చినాక 28 రోజులకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టారు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసినాక మెయిన్స్ ఎవరు రాస్తారు, 1:15 ఇయ్యాలి, 1:15
15 ఇయ్యాలి 1:15 కాదు రిజల్ట్ రాకముందే మెయిన్స్ ఎగ్జామ్ డిసైడ్ చేసిరు అప్పుడు ప్రిలిమ్స్ రాసినోడు ఏమనుకోవాలి ఇప్పుడు కామన్ గా కట్ ఆఫ్ నువ్వు బీసీ వాళ్ళకు 60 బీసీ వాళ్ళకు 50% ఓసీ వాళ్ళకు 60% ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 40% అంటే మనకు తెలుస్తుంది మనకి ఎన్ని మార్కులు వస్తాయని కట్ ఆఫ్ ఎట్లా తెలుస్తుంది ఇన్ని మార్కులు వస్తేనే మెయిన్స్ రాయాలనేది ఎట్లా తెలుస్తుంది తెలియదు కదా అది ప్రిలిమ్స్ వచ్చినాక మనము రిజల్ట్ని బట్టి మార్క్స్ని బట్టి కట్ ఆఫ్ని బట్టి మనం మెయిన్స్ ప్రిపేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఏం తెలియకున్నా కూడా ఇవన్నీ తెలియకున్నా కూడా మళ్ళీ 20 రోజులకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయాక 25-30 రోజులకు డేట్ డిసైడ్ చేస్తే వారం రోజుల ముందు రిజల్ట్ వచ్చింది ప్రిలిమ్స్ రిజల్ట్ వారం రోజుల ముందు ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చింది కట్ ఆఫ్ ఇస్తే ఆ కట్ ఆఫ్ ఉన్నోళ్ళు మెయిన్స్ రాయాలి లోపల ఉన్నోళ్ళు మెయిన్స్ రాయదు సో అట్లా ఎగ్జామ్స్ మన కోసం మనని ఆలోచించి చదువుతుందా లేదా మనని ఆలోచించి ఎగ్జామ్స్ పెట్టారు మనం చేయాల్సిన పని ఏంటంటే నోటిఫికేషన్స్ ఎప్పుడు వచ్చినా కూడా వచ్చే వరకే సిలబస్ 3-4 సార్లు కంప్లీట్ చేసుకోవాలి ఈవెన్ కోచింగ్ పరంగా కానీ నువ్వు ఇంటికాడ చదువుతావా ఎక్కడ చదువుతావా అనేది మీ ఇష్టం మీ నాలెడ్జ్ని బట్టి ఉంటుంది అది బట్ నోటిఫికేషన్ వచ్చే వరకే సిలబస్ని కంప్లీట్ చేసుకుండాలి నోటిఫికేషన్ వచ్చినాక ఏం చేయాలి మంచి మంచి ఇన్స్టిట్యూట్లు మాలాంటి ఇన్స్టిట్యూట్లు ఆఫ్లైన్ ఎగ్జామ్స్ పెడుతున్నాయా ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడుతున్నాయా సో రెగ్యులర్గా వీళ్ళ ఫాలోఅప్ ఎట్లా ఉన్నది సో ఆ ఎగ్జామ్స్ రాయాలి నువ్వు మెయిన్ ఎగ్జామ్ రాసేసరికి ఎన్ని 1 లక్ష బిట్లు నువ్వు అన్నీ ప్రాక్టీస్ చేసి ఉండాలి సో అట్లా ప్రిపేర్ అయితేనే ఈజీగా ఇప్పుడు వచ్చిన ర్యాంకర్స్ కూడా మీకు మీకు చూపిస్తాను వీళ్ళందరూ ర్యాంకులు కొట్టిరంటే బయట కూడా చూసి ఉంటారు ఈ అబ్బాయి మొన్న 2018 HET స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఓకో ఇక్కడ మన ఈ పాంప్లెంట్లో ఎక్కినాయంటే ఫస్ట్ ర్యాంక్సే ఉంటాయి మొత్తం వేయాలంటే ఈ గోడలు జరిపోవు సో అన్నీ అన్నీ ఉన్నాయి సో ఇంతమంది ఈ టైంలో కూడా వచ్చారంటే మౌత్ ట్యాక్ బట్టే ఉంటుంది సో ఎవరికో ఒకరికి జాబ్ రావటం లేకపోతే మంచి కోచ్కి ఇస్తారని చెప్పటం సో ఇట్లా దీనివల్ల మంచిగా ఎగ్జామ్స్ పెడతారని చెప్పటం దీనివల్ల మీకు తెలిసే ఇక్కడ దాకా మీరు ఈ టైంలో కూడా ఇప్పటిదాకా మీరు డెమోకి వచ్చారు సో మీరు ఏ సబ్జెక్ట్ తీసుకోండి పీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ పీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఫిజికల్ డైరెక్టర్ ఫస్ట్ ర్యాంక్ ఫిజికల్ డైరెక్టర్ సెకండ్ ర్యాంక్ అండ్ ఇంగ్లీష్ థర్డ్ ర్యాంక్ ఇట్లా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా రామాయణ సమ స్టూడెంట్సే ఫస్ట్ ర్యాంక్ ఉన్నారు సో వీళ్ళు ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ రాలే ఇక్కడ కూడా స్టేట్ ర్యాంక్ సాధించారు ఎక్కడ టెట్లో సో ఈ అమ్మాయి పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ స్టేట్ 3rd ర్యాంక్ ఇదే అమ్మాయికి మళ్ళీ పీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది టెట్లో స్టేట్ 3rd ర్యాంక్ గురుకుల టీజీటీ మ్యాథ్స్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ స్టేట్ 3rd ర్యాంక్ మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అంటే ఈ అమ్మాయి మన దగ్గర దాదాపు ఒక 1 ఇయర్ స్పెండ్ చేసింది మన దగ్గర అంటే బిఫోర్ టెట్టే టెట్ ప్లస్ గురుకుల తీసుకోవటం టెట్ కోచింగ్ అయిపోగానే మళ్ళీ గురుకుల తీసుకోవటం ఇట్లా నోటిఫికేషన్ ఈ ర్యాంకర్లంతా కూడా నోటిఫికేషన్ వచ్చేసరికనే సిలబస్ కంప్లీట్ అయ్యి మళ్ళీ సంస్థ నుంచి ఎగ్జామ్స్ రాయటం ఇవన్నీ కూడా ఉంటాయి సో ఇట్లా ఈ అబ్బాయికి ఇదే అబ్బాయికి పేపర్ 2 సోషల్ స్టేట్ 4th ర్యాంక్ అదే టైంలో టెట్ అయిపోగానే మళ్ళీ గురుకుల వచ్చింది అదే అబ్బాయికి మళ్ళీ టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సో ఇట్లా మనకు అంటే ముందు ముందు నుంచే కోచింగ్ తీసుకోవటం వల్ల నోటిఫికేషన్ వచ్చేసరికి సిలబస్ కంప్లీట్ చేసుకుంటే ఇట్లా జాబులు సాధించవచ్చు అనేది నా ఉద్దేశం సో ఇట్లా ఏది తీసుకున్నా కూడా గురుకుల తీసుకున్నా మొన్న 2018 అంటే 17 గురుకుల తీసుకున్నా కూడా దేంట్లో తీసుకున్నా కూడా గురుకుల స్కూల్ టీచర్ సంబంధించి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఏ సొసైటీ గురుకుల స్కూల్కి వెళ్ళి అక్కడ 10 మంది టీచర్ నిలబెట్టి ఎందుకంటే అన్నీ ఇప్పుడు మామూలుగా డిఎస్సీ స్కూల్లో అంటే ఎప్పటి నుంచో చేస్తున్న టీచర్లు కూడా ఉంటారు అందులో ఒకటి డిఎస్సీ కూడా మనకు 10 సంవత్సరాల కాలంలో ఒక్కసారే పడ్డది 2018 పడ్డది బట్ గురుకుల కొత్త స్కూళ్ళు కొత్త రిక్రూట్మెంట్ కొత్త టీచర్లు సో అక్కడికి వెళ్తే మీరు నా దగ్గరికి అనవసరం లేదు అక్కడ ఒక 10 మంది నిలబెట్టి ఆ టీచర్లని మీరు ఇందులో 5-6 రామాయణ సమ స్టూడెంట్స్ ఉన్నారా లేదో చెక్ చేసుకోండి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇట్లా గురుకులలో కానీ ఈవెన్ మొన్న 2018 డిఎస్సీ HET కానీ అండ్ స్కూల్ అసిస్టెంట్లో కానీ అన్ని సబ్జెక్టులో స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటు అందరూ కూడా చాలా 1000 మంది అన్నిట్లో కూడా ఓవరాల్గా చూసుకుంటే రామయ్య కాంపిటివ్ కోచింగ్ సెంటర్ సంబంధించి టీచర్ జాబ్ సంబంధించి టెట్లో స్టేట్ ర్యాంకులో కానీ డిఎస్సీలో స్టేట్ ర్యాంకులు కానీ HET స్కూల్ అసిస్టెంట్లో కానీ పీజీటీకి సంబంధించి కానీ ఈవెన్ గురుకుల సంబంధించి టీజీటీ పీజీటీకి సంబంధించి కానీ
సో దాదాపు 60-70% రామయ్య సమస్త స్టూడెంట్స్ జాబ్ సాధించారు. ఈవెన్ రామయ్య పోలీస్ అకాడమీలో కూడా ఫస్ట్ టైం దాదాపు ఒక 1000 మెంబర్స్ దాకా ఎస్ఐ పోలీసు కూడా అయ్యారు. సో అదే కాకుండా రీసెంట్గా బ్యాచ్ స్టార్ట్ చేసినాం, మీరు అడిగి చూడండి ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే. మార్నింగ్ పోలీస్ అకాడమీలో మార్నింగ్ 5:30 to 7:30 వరకు గ్రౌండ్ ఉంటుంది స్ట్రిక్ట్గా, 5:30 to 7:30 వరకు. మళ్ళీ 8:30కి క్లాస్ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఈవినింగ్ 5-6 వరకు క్లాసెస్ ఉంటాయి, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ స్టడీ అవర్తో పాటు డైలీ ఎగ్జామ్ ఉంటుంది 100% డైలీ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇప్పటి వరకు స్టేట్లో స్టేట్ ర్యాంకులు రావటం కానీ, డిఎస్సిలో ఎస్జిటీలో కానీ, స్కూల్ అసెంట్ ఆల్ సబ్జెక్ట్స్ కానీ, లాంగ్వేజ్ పండిట్లో కానీ, పిఈటీలో కానీ, ఏ సబ్జెక్ట్లో తీసుకున్న స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటు 60-70% రామయ్య సమస్త స్టూడెంట్స్ జాబ్ సాధించడం కానీ, ఈవెన్ రామయ్య పోలీస్ అకాడమీలో కూడా 50% ఎస్ఐ కానిస్టేబుల్స్ కావటం కానీ, సో గ్రూప్ 4 అండ్ గ్రూప్ 2 గ్రూప్ 3 అండ్ రిమైనింగ్ ఫారెస్ట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, ఏ కోచింగ్ తీసుకున్నా కూడా దాదాపు మొన్న లాస్ట్ టైము మన దగ్గర కోచింగ్ తీసుకుంటే, ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ తీసుకుంటే ఆయనకే ఎస్ఐ జాబ్ వచ్చింది, ఆయనకే కానిస్టేబుల్ జాబ్, ఆయనకే మళ్ళీ ఫారెస్ట్ బీట్. ఎందుకంటే సేమ్ సిలబస్, దాదాపు ఎస్ఐ కానిస్టేబుల్ అయినా, పంచాయత్ సెక్రటరీ అయినా, గ్రూప్ 4 అయినా, ఇవన్నీ సేమ్ సిలబస్, డిగ్రీ క్వాలిఫికేషన్. ఒక్క కోచింగ్ తీసుకుంటే 4 జాబ్లు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈవెన్ హెచ్జీటీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా కానిస్టేబుల్ కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హెచ్జీటీ జాబ్ వచ్చింది, కానిస్టేబుల్ జాబ్ కూడా వచ్చింది. ఎందుకంటే ఒకటేసారి నోటి, ఇప్పుడు చూస్తున్నారు మీరు 50,000 పోస్టులకు ఒకటేసారి నోటిఫికేషన్ అంటున్నారు. ఇప్పుడు ఒకటేసారి నోటిఫికేషన్ ఇస్తే మీ క్వాలిఫికేషన్ డిగ్రీనే ఉంటుంది. దాదాపు డిగ్రీ క్వాలిఫై అయితే అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, గ్రూప్ 2 రాసుకోవచ్చు, గ్రూప్ 3 రాసుకోవచ్చు, గ్రూప్ 4 రాసుకోవచ్చు, హైట్ ఉంటే ఎస్ఐ రాసుకోవచ్చు, కానిస్టేబుల్ రాసుకోవచ్చు, ఏజ్ ఉంటే. సో ఇట్లా సేమ్ సిలబస్, దేంటనైనా ఆర్థమిక్ రీజనింగ్ ఉంటుంది, దేంటనైనా జనరల్ స్టడీస్ ఉంటుంది, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ఇప్పుడు ఎస్ఎస్సి జీడి దాంట్లో కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయినా కూడా ఇంటర్వ్యూలు వాళ్ళు కూడా రాసుకోవచ్చు, 18-23 ఏజ్ ఉంటుంది. సో వాళ్ళు కూడా రాసుకో, సేమ్ సిలబస్. మనం ఒక్క పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతే, ఈ ఆటోమేటిక్ రీజనింగ్ జనరల్ స్టడీస్ ప్రిపేర్ అవుతే ఆల్మోస్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మనము, ఈవెన్ గురుకుల టీచర్స్ కూడా పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంటుంది, ఆ జనరల్ స్టడీస్ ప్రిపేర్ అయినా కూడా వేరే గ్రూప్ 2 పనికొస్తుంది. గ్రూప్ 1 కాంచి గ్రూప్ 4 కాంచి గురుకుల వరకు ఒకటే జనరల్ స్టడీస్. బట్ డిఫరెంట్ స్టాండర్డ్ రావచ్చు, బట్ మనం ఆ స్టాండర్డ్లో ప్రిపేర్ అయితే ఏ ఎగ్జామ్ అయినా రాసేట్టు ప్రిపేర్ కావాలి. సో ఇన్ని ర్యాంకులు వస్తున్నాయని కారణం ఏంటంటే, టెట్లో ర్యాంకులు రావడం కానీ, డిఎస్సిలో ర్యాంకులు రావడం కానీ, గురుకుల్లో కానీ, ఇప్పుడు నేను మేము ఇచ్చే ఏ కోచింగ్ అయినా ర్యాంక్ రావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ 3 ఫార్ములాలు ఇప్పటి వరకు చేసింది మేము, 3 ఫార్ములాలు. 1, నెంబర్ 1 ఫ్యాకల్టీ, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, టీచింగ్ జాబ్ తీసుకుంటే సైకాలజీ పరంగా కానీ, తెలుగు పరంగా కానీ, ఇంగ్లీష్ పరంగా కానీ, కంటెంట్ మెథడ్స్ పరంగా కానీ, ఈవెన్ కంటెంట్ అంటే మీకు తెలిసిందే మ్యాథ్స్, సైన్స్, సోషలు, ఇట్లా కొన్ని ఇన్స్టిట్యూట్లో సోషల్ అంటే ఒకటేసారి చెప్తాడు, హిస్టరీ ఆయన చెప్తాడు, జాగ్రఫీ ఆయన చెప్తాడు, సివిక్స్ ఆయన చెప్తాడు, ఎకనామిక్స్ ఆయన చెప్తాడు. ఇప్పటికీ అట్లా కాదు, హిస్టరీ ఒకళ్ళు చెప్తారు, జాగ్రఫీ ఎక్స్పర్ట్ చెప్తాడు, ఎకనామిక్స్ ఎక్స్పర్ట్ చెప్తాడు, అండ్ పాలిటీ ఎక్స్పర్ట్ చెప్తాడు. ఇట్లా డిఫరెంట్ ఎక్స్పర్ట్స్తో చెప్పిస్తుంటాం. ఈవెన్ గురుకులకు సంబంధించి కానీ, ఏదైనా డిఎస్సికి సంబంధించి కానీ, ఈవెన్ బయోసైన్స్ అనుకోండి, కంటెంట్ మెథడు, కంటెంట్లో బాటనీ ఉంటుంది, జువాలజీ ఉంటుంది, మెథడ్ వేరే ఉంటుంది. కొన్ని ఇన్స్టిట్యూట్లో 3 ఒక్కళ్ళు చెప్తారు. ఇక్కడ అట్లా కాదు, బాటనీ ఎక్స్పర్ట్ ఉంటాడు, జువాలజీ ఎక్స్పర్ట్ ఉంటాడు, మెథడ్ ఎక్స్పర్ట్ ఉంటాడు. ఫిజికల్ సైన్స్ అనుకోండి, ఫిజిక్స్ ఎక్స్పర్ట్ ఉంటాడు, కెమిస్ట్రీ ఎక్స్పర్ట్ ఉంటాడు, ఫిజికల్ సైన్స్ మెథడ్ ఎక్స్పర్ట్ ఉంటాడు. ఇట్లా సబ్జెక్ట్ వైజ్ ఎక్స్పర్ట్స్ని ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, ఆల్రెడీ మనం రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ పెట్టేటప్పుడే ఒక 100 మెంబర్స్తో స్టార్ట్ చేసి ఇప్పుడు 50,000 మంది దాకా వచ్చినామంటే, నెంబర్ 1 ఫ్యాకల్టీ, నేను పెట్టేటప్పుడే రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ పెట్టేటప్పుడే వీళ్ళ ఎక్స్పీరియన్స్ చూసి తీసుకుంటాం. ఆల్రెడీ 1,50,000 మంది స్టూడెంట్స్కి చెప్పి ఉన్న లెక్చరర్స్ తీసుకొచ్చి మనం గ్యాదర్ చేసి ఒక్కొక్క సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మనం చెప్పిస్తున్నాం కాబట్టి ఇంత మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు మనం చేసింది అదే, నెంబర్ 1 ఫ్యాకల్టీతో చెప్పేయటం. ఇంకొక 3 ఫార్ములా ఉన్నాయి కదా,
సెకండ్ ఫార్ములా డైలీ ఎగ్జామ్స్ పెట్టడం, డైలీ ఎగ్జామ్స్ పెట్టడం. సో ఈ డైలీ ఎగ్జామ్స్ పెట్టడం వల్ల అంటే ఈ రోజు జరిగిన సిలబస్ నెక్స్ట్ రోజు ఎగ్జామ్, రేపు జరిగిన సిలబస్ ఎల్లుండి ఎగ్జామ్, ఇట్లా మండే టు సాటర్డే వరకు డైలీ ఎగ్జామ్స్ పెట్టడం. ఈవెన్ సాటర్డే రోజు ఆ వీక్ సిలబస్ మొత్తం మీద గ్రాండ్ టెస్ట్ పెట్టడం, ఇట్లా డైలీ ఎగ్జామ్ విధానం. దీనితో పాటు ప్రింటెడ్ మెటీరియల్స్ రామయ్య ప్రింటెడ్ మెటీరియల్స్ ఇస్తాం. మీరు ఏం చేయాలి, రెగ్యులర్గా సక్సెస్ కావాలంటే క్లాస్ టైమింగ్స్ రావాలి. దాంతోపాటు మేము ఏదైతే సిలబస్ చెప్పామో ఆ సిలబస్ నెక్స్ట్ రోజు ఎగ్జామ్ రాయాలి. దాంతోపాటు ఈరోజు కోచింగ్కి వచ్చినాక నెక్స్ట్ రోజు ఏం ఎగ్జామ్ అయితే ఉంటుందో అదే మెటీరియల్ మనం ఇక్కడ ఇచ్చిన క్లాస్ రన్నింగ్ నోట్స్ కానీ ప్రాక్టీస్ బిట్స్ కానీ అవే కాకుండా మేము ఇచ్చే మెటీరియల్స్లో ప్రాక్టీస్ చేసుకోవాలి. చేసుకొని నెక్స్ట్ రోజు ఎగ్జామ్ రాస్తే ఆ రోజు పని కథం. సో అట్లా మీరు కోచింగ్ స్టార్టింగ్ డేట్ నుంచి కోచింగ్ ఎండ్ డేట్ వరకు ఇదే విధానం ఉండాలి. కోచింగ్ ఎండ్ డేట్ వరకే కాదు, ఇప్పుడంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడుతున్నాం, డైలీ వీక్లీ గ్రాండ్ టెస్ట్లు ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడుతున్నాం. బిఫోర్ కరోనా, అసలు మన కరోనా అంటే ఏం తెలియకముందు ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఉండే, ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్లో అన్నీ కూడా ఆన్లైన్ ఎగ్జామ్సే ఉంటాయి. మన ఎంట్రన్స్లో కూడా ఆన్లైన్ ఎగ్జామ్ అవుతుంది ఇప్పుడు. సో ప్రతి టెట్ కానీ డిఎస్ కానీ ఏదైనా కూడా ఆన్లైన్ ఎగ్జామ్ అవుతుంది. సో ఫ్యూచర్ బిఫోర్ కరోనా మొత్తం ఆఫ్లైన్ ఎగ్జామ్స్ పెట్టినాం. ఎగ్జామ్ రేపటి వరకు కూడా మా అండర్ గైడెన్స్లో ఎగ్జామ్స్ నడుస్తూ ఉంటాయి. కోచింగ్ స్టార్ట్ నుంచి 3 to 4 months అని డ్యూరేషన్ చెప్తాం, ఎండ్ డేట్ వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్స్ అయిపోయినాక బ్యాచ్ అయిపోయినాక మళ్ళీ మీరు మెటీరియల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకొని ఇంటికి వెళ్ళినాక కూడా ప్రిపరేషన్ కొనసాగేటట్టు ప్లాన్ ఇస్తాం. మళ్ళీ ఎగ్జామ్ డేట్ డిసైడ్ కాగానే, ఎగ్జామ్ డేట్ డిసైడ్ కాగానే మళ్ళీ నెల ముందు మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తానికి రమ్మని చెప్తాం. ఆఫ్లైన్ ఎగ్జామ్ అప్పుడు పెట్టాం ఇట్లా. సో ఈసారి ప్లాన్ చేంజ్ అవుతుంది, అప్పుడు ఇంటికి వెళ్ళినాక ఆఫ్లైన్ ఎగ్జామ్స్ రాయలేరు. బట్ ఇప్పుడు ట్రెండ్ ఆల్రెడీ నడుస్తున్నది, ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడుతున్నాం. ఇప్పుడు 3-4 నెలల గ్యాప్ వచ్చింది కదా. ఇప్పుడు లాస్ట్ టైం 4,000-5,000 మంది కోచింగ్ తీసుకున్నారు మొన్న, బిఫోర్ జస్ట్ 3-4 మంత్స్ కింద. వాళ్ళకి సగంలో ఆగిపోయింది, డైలీ ఎగ్జామ్ రాస్తున్నారు, డైలీ ఆన్లైన్లో ఒక 2-3 వీడియోస్ పెడుతున్నాం. ఎందుకంటే ఆన్లైన్ యాప్ ఉంది మన దగ్గర, రామయ్య కామెడీ కోచింగ్ సెంటర్ యాప్ ఉంది. ఇప్పుడు కోచింగ్ అంతా డిఫరెంట్ స్టైల్ అయిపోయింది మొత్తం, ఈ ఒక్క సంవత్సరంలో మొత్తం డిఫరెంట్ స్టైల్ అయిపోయింది. సో అందరికన్నా ఫస్టే ఉన్నాం ఆ స్టైల్లో కూడా. ఎవరు ఆన్లైన్ ఇవ్వట్లేదు, ఇచ్చినా కూడా మామూలు బోర్డ్స్ మీద క్లారిటీ లేకుండా మనం ఆన్లైన్ ఇస్తున్నామంటే, ఈవెన్ ఎస్ఐ కానిస్టేబుల్స్ కానీ టెట్ కానీ డిఎస్సి కానీ గురుకుల్ టీచర్స్ కానీ చాలా తక్కువ ఫీజులో ఎవరైతే ఇక్కడ చెప్తున్నారో వాళ్ళతోనే, మళ్ళీ ఎవరిని పెడితే వాళ్ళతో కాకుండా వాళ్ళతోనే ఆన్లైన్లో చాలా తక్కువ ఫీజుతో ఒక సంవత్సరం కాలం వ్యాలిడిటీతో చాలా తక్కువ ఫీజులతో మన రామయ్య కాంబుడు కోచింగ్ సెంటర్ యాప్ అందులో అన్ని వీడియోస్ రికార్డ్ చేసి లైవ్స్ కాదు, మామూలుగా జూమ్ మీటింగ్ అట్లా కాదు. జూమ్ అయితే చాలా డిస్టర్బెన్స్ ఉండదు, బట్ అట్లా కాదు, డిజిటల్ బోర్డ్ హెచ్డి క్వాలిటీ. ఇప్పుడు మన సినిమా చూస్తే ఎట్లా ఎంత క్వాలిటీ ఉంటుందో అంత క్వాలిటీ హెచ్డి క్వాలిటీతోని రికార్డ్ చేసి ఆ కోర్సు ఏం సిలబస్ ఉందో అప్లోడ్ చేసి వీడియోసే కాకుండా దాంట్లో మళ్ళీ రన్నింగ్ నోట్స్ రాసుకోవడానికి మెటీరియల్స్ అందులోనే ఉంటుంది, మళ్ళీ టెస్ట్ రాసుకోవడానికి టెస్ట్ కూడా అందులోనే ఉంటాయి. ఆ టెస్ట్లు కూడా ఎప్పుడంటే అప్పుడు రాసుకోవచ్చు, ఆ వీడియోస్ కూడా ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు, ఆ మెటీరియల్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎప్పుడంటే అప్పుడు రాసుకోవచ్చు. ఒక సంవత్సరం వ్యాలిడిటీ నేను ఇచ్చే ఏ కోర్స్ అయినా కూడా, టెట్ అయినా డిఎస్ అయినా గురుకుల్ స్కూల్ టీచర్స్ అయినా ఎస్ఐ అయినా కానిస్టేబుల్స్ అయినా, ఇప్పుడు ఆల్రెడీ అప్లోడెడ్ అందులో రెగ్యులర్గా సిలబస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దాదాపు ఒక సిలబస్ 100% కొన్ని 100% అయిపోయినాయి, కొన్ని 90% అయిపోయినాయి, అంటే అప్లోడ్ చేయటం నేనేది. ఇంకేదైనా కొత్త సిలబస్ వచ్చిందనుకో న్యూ సిలబస్ అని యాడ్ చేస్తాం, మీ వ్యాలిడిటీలో సెట్ అవుతుంది. ఇప్పుడు మీరు తీసుకున్నా కూడా సిలబస్ మారుద్దేమో అన్న ఉద్దేశంలో ఉంటే అట్లా కూడా ఏముండదు, ఏమైనా సిలబస్ మారితే న్యూ సిలబస్ అని యాడ్ చేసి వీడియో అప్లోడ్ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాం మళ్ళీ. సో ఇట్లా ఆన్లైన్ కోచింగ్ నడుస్తుంది. టెస్ట్ల గురించి చెప్తాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు లాస్ట్ టైం మనకు 4,000-5,000 మెంబర్స్ దాకా బిఫోర్ కరోనా ముందు దాదాపు ఇక్కడ ఉన్న ఏరియాల హాస్టల్లో కానీ ఉన్న ఏరియాలలో బిల్డింగ్లు కానీ ఎక్కడైనా రామయ్య సమ స్టూడెంట్సే ఉండేవాళ్ళు. సో వాళ్ళందరూ కూడా ఒక్కరోజు ఈ 4 మార్చి 23 నుంచి మనకు లాక్డౌన్ ఉంది, మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఇప్పటి వరకు ఒక్కరోజన్న ఎగ్జామ్ ఆగలే, ఒక్కరోజన్న ఎగ్జామ్ ఆగలే. ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్నా కూడా
డైలీ ఎగ్జామ్ అన్నాను కదా ఇప్పుడు నేను అదే సిలబస్ మీద ఈ లాక్డౌన్ టైంలో కూడా 5000 మంది మొన్న 5000 మంది స్టూడెంట్స్కి ఒక్కరోజు కూడా డైలీ ఎగ్జామ్ ఆగలేదు ఎందుకంటే ఇక్కడ ఉన్నా కూడా యాప్లో ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఇక్కడ ఉన్నా కూడా యాప్లో ఎగ్జామ్స్ రాసేవాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి టెస్ట్ల మీదకి పోవాలి టెస్ట్ ఏ టైంలో ఉంటుంది ఏ సబ్జెక్ట్ ఉంటుంది ఒక వన్ వీక్ ముందు షెడ్యూల్ ముందే ఇస్తాం ఈ వన్ వీక్ షెడ్యూల్లో మళ్ళీ ఏ ఏ రోజు ఏం సబ్జెక్ట్ ఉంటుంది ఏ చాప్టర్ ఉంటుంది అనేది క్లియర్గా వన్ వీక్ షెడ్యూల్ ఇస్తాం ఆ షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అవుతూ ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు మీకు కూడా అదే విధానం ఉంటుంది ఇక్కడ రామయ్య సంస్థలో జాయిన్ అయిన వరకు అందరికీ ఒకటే టర్మ్స్ అండ్ కండిషన్స్ సో ఎవరికైనా కూడా అదే విధానం ఉంటుంది రెగ్యులర్ ఎగ్జామ్స్ రాయటం రెగ్యులర్ క్లాస్ అటెండ్ కావటం సో ఏ సబ్జెక్ట్ సంబంధించిన సార్లు ఆ సబ్జెక్ట్స్ సంబంధించి క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రింటెడ్ మెటీరియల్స్ ఇస్తాం రెగ్యులర్ ఎగ్జామ్స్ రాయాలి రేపు ఎగ్జామ్ అనేంత వరకు కూడా మా అండర్ గైడెన్స్లో ఉంటారు వీళ్ళందరూ కూడా అట్లా ఉన్నారు కాబట్టి ఇన్ని వేలర్ అంటే ర్యాంకులు కానీ స్టేట్ ప్రతి సబ్జెక్ట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు మొన్న డిఎస్సి ఎస్జిటిలో పిలిచినప్పుడు ఈవెన్ గురుకుల కౌన్సిలింగ్ పిలిచినప్పుడు కూడా కౌన్సిలింగ్ సెంటర్లో ఇట్లనే కూర్చున్నారు లోపల అధికారులు ఉన్నారు బయట ఇట్లా హాల్లో కూర్చోబెడతారు ర్యాంకులు వచ్చినాక కౌన్సిలింగ్ పిలుస్తారు కదా సో అప్పుడు వాళ్ళు నాకు ఒక మెసేజ్ పెట్టారు ఆడ ఉన్న పిల్లలందరూ ఇది రామయ్య క్లాస్ రూమా కౌన్సిలింగ్ హాలా అంటే ఉద్దేశం ఏంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రామయ్య సమ స్టూడెంట్సే నీకు తెలవకున్నా కూడా సడన్గా నీ పక్కనని రామయ్య ఏ బ్యాచ్ నడవచ్చును అంత పర్ఫెక్ట్గా అట్లా మెసేజ్ పెట్టారు ఇది రామయ్య క్లాస్ రూమా కౌన్సిలింగ్ సెంటరా అంటే అక్కడ ఉన్న దాదాపు 70-80% కూడా రామయ్య సమ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు అట్లా మెసేజ్ పెట్టారు సో అంత సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే ఇందాక చెప్పినట్టు 1 ఫ్యాకల్టీ రెగ్యులర్ ఎగ్జామినేషన్ సిస్టమ్ సో ఈ సక్సెస్ కారణం 1 ఫ్యాకల్టీ రెగ్యులర్ ఎగ్జామినేషన్ ప్రింటెడ్ మెటీరియల్ ముఖ్యంగా బిఫోర్ ఎగ్జామ్ ముందు పెట్టే ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ డివిజనల్ టెస్ట్ పెడతాం గ్రాండ్ టెస్ట్ పెడతాం 30 టెస్ట్ పెడతాం ఆ 30 టెస్టులలో 20 డివిజనల్ టెస్ట్ ఉంటాయి 10 ఫుల్ సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్ ఉంటాయి అది టెట్ కానీ డిఎస్సి కానీ గురుకుల స్కూల్ టీచర్స్ కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్స్ కానీ ఏది కానీ 30 గ్రాండ్ టెస్ట్ పెడతాం ఎప్పుడవి ఎగ్జామ్ కంటే ముందు బ్యాచ్ అయిపోయిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు డైలీ ఎగ్జామ్స్ అనేవి కామన్ ఇదివరకు ఆఫ్లైన్లో పెట్టాం కోచింగ్ వరకే ఉండేది డైలీ ఎగ్జామ్స్ మళ్ళీ ఎప్పుడు వచ్చేదాళ్ళు ఎగ్జామ్ కంటే ముందు వచ్చేవాళ్ళు బట్ ఇప్పుడు అట్లా కాదు చేంజ్ అయిపోయింది మొత్తం ఆఫ్టర్ కరోనా ఇప్పుడు కోచింగ్ వరకు కూడా ఎగ్జామ్స్ ఉంటాయి ఇంటికి వెళ్ళినా కూడా డైలీ ఎగ్జామ్ ఉంటుంది ఎప్పటి వరకు ఉంటాయి అవి బిఫోర్ ఎగ్జామ్ వరకు ఉంటాయి నువ్వు ఎగ్జామ్స్ రాసి 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 ఆ ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ లెక్కనే పోవాలి అంతే క్లియర్ ఉండదు అన్ని ఎగ్జామ్ లెక్కనే ఇది ఒక ఎగ్జామ్ ఎండ్ లాస్ట్ ఎగ్జామ్ అనుకొని పోవాలి అంతే ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు ఆల్రెడీ ఒక 50,000 పిట్లు రాశారు అందులో ఆ 50,000 పిట్ల కంటే ఇంకా ఏడొస్తాయి 150 పిట్లు రావాలంటే బట్ అవే పిట్లని కాదు ఆ ఎన్ని ఎప్పుడో చేసినా కూడా ఈజీగా వస్తాయి ప్రిపరేషన్ ఎగ్జామ్ కరెక్ట్గా రాసిన వాళ్లకు ఈజీగా కొట్టగలరు ఇప్పుడు డైలీ మేము దాదాపు వీక్ మొత్తం చూసుకుంటే డైలీ 30 పిట్లు గ్రాండ్ టెస్ట్ 150 పిట్లు అంటే ఇప్పుడు ఈ 6 నెలల నుంచి పెడుతున్నాం ఎన్ని పిట్లు కావాలి అవే కాకుండా ఇంకా మెటీరియల్స్లో పిట్స్ ఇచ్చాం ఓకే సో ఇట్లా చాప్టర్ వైజ్ టెస్టులు డైలీ టెస్టులు సబ్జెక్ట్ వైజ్ టెస్టులు గ్రాండ్ టెస్టులు ఇట్లా ఎగ్జామ్ వచ్చేసరికి మీ దగ్గర 1,00,000 బిగ్ బ్యాంక్ తయారయ్యేది మీకు ఇంకో విషయం తెలుసా ఆఫ్లైన్ అంటే ఎగ్జామ్స్ అంటే ఓన్లీ మీరు రాస్తారు మేము వచ్చి మా కోఆర్డినేటర్ వచ్చి కీ చెప్తారు మీరే ఆన్సర్స్ చూసుకుంటే ఏమైనా డౌట్ వస్తే సార్ నడుతారు బట్ ఇప్పుడు అట్లా కాదు మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడుతున్నాం అందరికీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు యాప్లను ఎగ్జామ్ రాయాలి అక్కడనే ఎగ్జామ్స్ రాయాలి సబ్మిట్ కొట్టగానే ఎన్ని మార్క్స్ వచ్చినాయి మీకు ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఎంత పర్సంటేజ్ వచ్చింది ఎన్ని ఎంత నీకు ఎంత ర్యాంక్ వచ్చింది మీ క్లాస్లో ఎంతమంది రాశారు నీ ర్యాంక్ ఎంత అసలు ఫస్ట్ ర్యాంక్ ఎంత అనేది క్లియర్గా మీకు సబ్మిట్ కొట్టగానే తెలిసిపోతుంది అదే క్యాలిక్యులేషన్ చేస్తుంది మీ క్లాస్లో ఎంతమంది అని కాదు ఇన్స్టిట్యూట్లో 4-5 బ్యాచ్లకు ఒకటే ఎగ్జామ్ పెడతాం 4-5 బ్యాచ్లకు ఒకటే ఎగ్జామ్ పెడతాం సో నువ్వు ఎట్లా చదువుతున్నావు అనేది నీకు ఈజీగా అర్థమవుతుంది
మళ్ళీ మీ కీ చెప్పి కరెక్షన్ చేసుకోమని మీరు ఎట్టబడ్డట రాసి పక్కపక్కన రాసి అంత కాదు మీరు ఇంటికాడ ఒక్కలైనా ఎగ్జామ్ రాయొచ్చు టైం పెట్టి టైంలో ఏ టైంలో పెడితే ఆ టైంలో ఇక్కడైనా రాసుకోవచ్చు ఎక్కడైనా రాసుకోవచ్చు క్లాస్ లేనప్పుడు ఎగ్జామ్ పెడతాం సో ఇట్ల పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఇప్పటి వరకన్నా 70-80% ప్రతి స్కూల్లో కానీ ప్రతి ఎస్ఐ కానిస్టేబుల్లో కానీ కొట్టాం బట్ ఫ్యూచర్లో 90% ఏపో ఏ డిపార్ట్మెంట్ అయినా రామాయణ సమస్త స్టూడెంట్సే ఉండబోతున్నారు నో డౌట్ అది అంత క్వాలిటీతో ఇస్తున్నాం అంత కమిట్మెంట్తో ఉన్నాం సో అది మీ దాన్ని బట్టి కూడా ఉంటుంది మేము కమిట్మెంట్ మేము అంత క్వాలిటీ ఇవ్వడమే కాదు మీరు చదివే దాన్ని బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు అందరూ ఒక్కలకి ఫస్ట్ ర్యాంక్ ఎందుకు వస్తుంది వాళ్ళకి మేమే కోచింగ్ ఇచ్చాం మీకు మేమే కోచింగ్ ఇస్తాం అందరికీ మేమే కోచింగ్ ఇస్తాం అందరికీ రామాయ కామెడీ కోచింగ్ సెంటర్ ఇస్తుంది బట్ 70-80% ఎందుకు కొడుతున్నారు మిగతా ఎందుకు పోతున్నారంటే వాళ్ళు గైడెన్స్ దప్పుతున్నారు ఏమన్నా మిస్ అవుతున్నారు క్లాస్కి రావట్లేదు ఏమన్నా టైం పాస్కి వచ్చే వాళ్ళు ఉంటారు సో అట్లా అది మీ బట్టి ఉంటుంది మేము ఇచ్చేది మాత్రం 100% ర్యాంకు కొట్టాలన్న ఉద్దేశంతోనే ఏ కోచింగ్ ఇచ్చిన కూడా అదే విధంగా ఉంటుంది సో ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ తీసుకున్నా కూడా నేను చెప్పినట్టు ఇందాక చెప్పినట్టు కొన్ని ఇన్స్టిట్యూట్లో మ్యాథ్స్ మొత్తం వాళ్ళే చెప్తారు ఆర్థమెటిక్ ఆయన చెప్తాడు రీజనింగ్ ఆయన చెప్తాడు ప్యూర్ మ్యాథ్స్ ఆయన చెప్తాడు బట్ ఆయనకు వచ్చింది ఫస్ట్ క్లాస్ చెప్తాడు మనం ఆలో ఫీజులు కడతాం సో అట్లా కాదు ఒక ఎక్స్పర్ట్ ఆర్థమెటిక్ ఎక్స్పర్ట్ ఉండాలి రీజనింగ్ ఎక్స్పర్ట్ ఉండాలి ఈవెన్ సోషల్ పరంగా తీసుకున్న అన్ని ఒక్కళ్ళే చెప్పొద్దు హిస్టరీ ఎక్స్పర్ట్ ఉంటాడు పాలిటీ ఎక్స్పర్ట్ ఉంటాడు ఎకనామిక్స్ ఎక్స్పర్ట్ ఉంటాడు జాగ్రఫీ ఎక్స్పర్ట్ ఉంటాడు ఇట్లా సపరేట్ సపరేట్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి చెప్తేనే మంచి రిజల్ట్స్ వస్తాయి మళ్ళీ కొన్ని తెలుగు మీడియం వేరే ఇంగ్లీష్ మీడియం వేరే కాకుండా ఒకదాన్నే కూర్చోబెట్టడం కాకుండా వేరు వేరు బ్యాచ్లు కూడా చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి ఎగ్జామ్స్ పెట్టుకుంటూ వస్తున్నాం కాబట్టి ప్రింటెడ్ మెటీరియల్ ఇస్తున్నాం కాబట్టి సో ఇవన్నీ రిజల్ట్స్ కూడా మాకు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సంబంధించి కానీ రామయ్య పోలీస్ అకాడమీకి సంబంధించి కానీ రిజల్ట్స్ వస్తున్నాయి ఇది మా విజయ గాథ సో నెక్స్ట్ కమింగ్ ద పాయింట్ మీరు ఏం చెప్పినా కూడా 2-3 ఇష్యూస్ అయితే మీ మైండ్లో తెలుస్తూనే ఉంటాయి అదేంటంటే అసలు ఈ నోటిఫికేషన్లు ఎప్పుడు అనేది ఫస్ట్ పెద్ద క్వశ్చన్ అందరి మైండ్లో ఉన్నది నేను ఎంత చెప్పినా నోటిఫికేషన్ వచ్చేసరికి చదవాలి చదవాలన్నా కూడా మైండ్ అది అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే నోటిఫికేషన్ అయితే మీ మైండ్లో ఉంటుంటుంది కామన్ అది ఎవరికైనా కూడా ఎందుకంటే ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో మనం చదివింది ఎడిపోద్ది నాలెడ్జ్ ఎడిపోతుంది చెప్పండి మనం అంటే ప్రైవేట్ జాబ్ చేస్తున్నా కూడా చదువుకునే ఛాన్స్ ఉంటుంది మనం కాన్సన్ట్రేషన్ చేయం మనకు ఆడ ఎన్ని పోస్ట్ వేస్తాడో అన్నే పోస్ట్ వేస్తాడు మనకు దాకా మనం అందరికి పోస్ట్ అయితే ఇక్కడ కదా మనం చదవాల్సింది చేయాల్సిందే నేను చెప్పాను కదా ఇందాక మన కోసం నోటిఫికేషన్స్ రావు అట్లా ఆలోచించే నాయకులు ఇప్పుడు లేరు 100% ఏ టైంలో వాళ్ళకి లాభం జరుగుతుందో ఆ టైంలో నోటిఫికేషన్లు వస్తాయి మనం నోటిఫికేషన్లు వస్తాయి కదా నోటిఫికేషన్లు వచ్చినాక చదువుదాంలే ఎంత సిలబస్ ఉందో తెలుసా ఇప్పుడు పేపర్లు ఎట్లా వస్తున్నాయో తెలుసా జతపరచుము అని వస్తుంది జతపరచుము ఒక క్వశ్చన్లో 10 క్వశ్చన్లు ఉంటాయి ఒక క్వశ్చన్లో 10 క్వశ్చన్లు ఉంటాయి నీకు ఆ 10 క్వశ్చన్లు తెలిస్తేనే ఒకటి ఆన్సర్ కరెక్ట్ జతపరచుము అంటే ఎంత క్వశ్చనే కాదు ఏమేమో ఇస్తాడు ఎస్ఐ కానిస్టేబుల్ అయితే మరీ ఘోరంగా ఇచ్చిండు లాస్ట్ టైం జతపరచు మానేస్తాడు 10 క్వశ్చన్లు ఉంటాయి కింద 10 ఆన్సర్లు రాయాలి 10 క్వశ్చన్ 10 ఆన్సర్లు రాయాలి అర్థమైందా అట్లా మనం ఆ స్టాండర్డ్లో చదివితేనే మనం ఈజీగా కొట్టగలం ఈవెన్ కానిస్టేబుల్ తీసుకు ఎందుకంటే రాసేవాళ్ళు ఎక్కువైనప్పుడు వాళ్ళకు కూడా క్రీన్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది పేపర్ ఆర్టిస్ట్నే కదా మంచి క్లెవర్లు వచ్చేది ఎట్టబడ్డట్లిస్తే ఎవరైనా రాస్తారు మామూలు వాళ్ళు ఏం రాస్తారు కాంపిటీషన్ ఎక్కువ మీరు చూసారు ఇప్పుడు దాదాపు ఒక మన తెలంగాణలో అయితే ఒక 8-10-15 లక్షలు ఎంతమంది మన టీఎస్పీఎస్ దగ్గర రిజిస్టర్ చేసుకున్నారు దాదాపు ఒక 28 లక్షల మంది చేసుకున్నారట 28 లక్షల మంది ఇప్పుడు 50,000 పోస్టులు వస్తే ఒకటేసారి వస్తే గందరగోళ పడతారు ఏం చదవాలో తెలియదు దేనికి కోచింగ్ తీసుకోవాలో తెలియదు ఏ ఎగ్జామ్ కరెక్ట్ ప్రిపేర్ కావాలో తెలియదు సో అట్లా ఉంటుంది అందుకని మనం ఒక టార్గెట్ పెట్టుకోండి సో ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లు ఏంటి సో ఆ ఏది ప్రిపేర్ అవ్వాలి నోటిఫికేషన్ వచ్చేసరికి కంప్లీట్ అని తెలుస్తూనే ఉంది కదా మనకు 100% నోటిఫికేషన్ వస్తాయని తెలుస్తుంది కదా నోటిఫికేషన్ వచ్చిందనే చదువుదాం నోటిఫికేషన్ వచ్చిందనే చదువుదాం ఇంకో విషయం చెప్తాను ఇందాక చెప్పినట్టు నోటిఫికేషన్ వస్తే ఎగ్జామ్ టైం ఇవ్వరు 100% నోటిఫికేషన్ వస్తే
45 డేస్లో మొత్తం ఎగ్జామ్ క్లోజ్ అయిపోద్ది. 45 డేస్లో మీరు చేసేది ఏంటంటే చదవకుండా ఉంటే ఉత్త బుక్స్ తిప్పేయడానికే 45 డేస్ పడుతుంది, ఉత్త పేజీలు తిప్పేయడానికి. ఒక్కొక్క పేజీ ఒక్కొక్క 300 పేజీ ఉంటుంది, ఎన్ని బుక్స్ ఉంటాయి. ఉత్త జనరల్ స్టడీస్ అనగానే కాదు, జనరల్ స్టడీస్ ఏముంటాయి, జీకే అండ్ కరెంట్ అఫేర్స్ ఉంటుంది, సైన్స్ టెక్నాలజీ ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఇండియన్ ఎకానమీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, తెలంగాణ హిస్టరీ కల్చర్ ఉంటుంది జనరల్ స్టడీస్లో, ఆటోమేటిక్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. ఈవెన్ గురుకులు అయితే టీచింగ్ అండ్ మోరల్ వాల్యూస్ ఎథిక్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు చదవాలి? సోషల్ వచ్చిన వాళ్ళకి మ్యాథ్స్ రాదు, మ్యాథ్స్ వచ్చిన వాళ్ళకి సైన్స్ రాదు, సైన్స్ వచ్చిన వాళ్ళకి సోషల్ రాదు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఎవరికి రాదు, ఇంగ్లీష్ ఎవరికి రాదు. సో ఇన్ని దానికి మార్కే మళ్ళీ నాకు మ్యాథ్స్ వచ్చలేనుగా గర్వంగా ఉంటే ఆడ అంత సోషల్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. కరెంట్ ఇవి ఉన్నది మన స్టూడెంట్స్ అనుకుంటారు. కరెంట్ అఫేర్స్ ప్రిపేర్ అయితేనేమో 5 మార్కులు వస్తాయట 10కి, ప్రిపేర్ కాకపోతే 8 వస్తాయట, అంటే ఏదో ఒకటి పెడతారని. ప్రిపేర్ అయితేనేమో కన్ఫ్యూజన్లో ఏదో ఏది పెట్టాం, అట్లా ఉంటుంది. అట్లా కాకుండా సో ప్రిపేర్ కావాలి, అదేదో సామెత చెప్పినా కానీ 100% ప్రిపేర్ అయితేనే మంచి నాలెడ్జ్. సో మేము రెగ్యులర్గా ఒక 3 నెలల నుంచి మనకి రామయ్య కాంపిటీ కోసం యూట్యూబ్ ఛానల్ తెలుసా ఎవరికన్నా, ఎంతమంది తెలుసు? రెగ్యులర్గా మార్నింగ్ తెలుగు మీడియం కరెంట్ అఫైర్స్ చెప్తున్నాం, వింటున్నారు ఎవరన్నా? ఎంతమంది వింటారు? చూడు ఇంతమంది ఒకళ్ళు ఇంటారు. కరెంట్ అఫైర్స్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా పనికి వస్తుంది. మేము 3 నెలల నుంచి చెప్తున్నాం మార్నింగ్ డైలీ 9 to 10, లేకపోతే 8 to 9, 9 to 10. ఇంగ్లీష్ మీడియం కూడా చెప్తున్నాం ఈవినింగ్ 6 to 7 రామయ్య కాంపిటీ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్లో లైవ్లో వస్తుంది. మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా చాట్ బాక్స్లో అడగవచ్చు. అయినా కూడా తప్పిలేదు, నోటిఫికేషన్ వస్తేనే దానికి రెస్పాన్స్ ఉంటుంది. అయినా మీ పని ఎంతమంది ఉన్నాయి, మా పని మేము చేస్తున్నాం. స్టూడెంట్స్కి ఉపయోగపడే విషయం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈ లాక్డౌన్ టైంలో, ఈ కరోనా పాండమిక్ టైంలో ఫ్రీగా ఇవ్వదలుచుకున్నాం. యూట్యూబ్ ఛానల్లో చెప్తే తప్పిలేదు, ఇంతమందిలో ఒక్కరు చూస్తున్నారంటే అర్థం చేసుకోండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ దేంట్లో ఉపయోగపడదు చెప్పండి? డిఎస్సి రాయాలన్నా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అవసరమే, గురుకుల స్కూల్ టీచర్స్ రాయాలన్నా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అవసరమే, ఎస్ఐ కానిస్టేబుల్స్ రాయాలన్నా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అవసరమే. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, సివిల్స్ టెట్లో తప్పించి టెట్లో కూడా సోషల్లో వస్తుంది. సోషల్ పార్టీ కదా కరెంట్ అఫైర్స్ అంటే ఏముంటుంది, సోషల్ పార్ట్లో కూడా మనకు యూజ్ అవుతుంది జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సో అంత రెగ్యులర్గా కమిట్మెంట్గా మండే టు సాటర్డే వరకు డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, సండే రోజు సెట్ అని వస్తుంది. ఓకే, సెట్ అంటే టెస్ట్, అంటే మామూలుగా ఈ వారం రోజులు ఏమైతే జరిగినాయో ఆ జరిగిన జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీద ఈరోజు సెట్ అని వస్తుంది. సో అది మీరు అది కూడా చూడట్లేదు, ఆ రోజు బిట్స్ వస్తాయి, అన్ని బిట్స్ వస్తాయి. ఇప్పటి నుంచి అయినా చూడండి, రేపటి నుంచి అయినా చూడండి, ఫ్రీనే, ఏం పే చేయాల్సిన అవసరం లేదు. మార్నింగ్ 9 to 10 తెలుగు మీడియం కరెంట్ అఫైర్స్, ఈవినింగ్ 6 to 7 జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ మీడియం, సండే రోజు ఆ వీక్ మొత్తం జరిగిన బిట్స్ కరెంట్ అఫైర్స్ బిట్స్ ఆ సండే రోజు వస్తాయి. రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ నా కోసం కాదు, మీకోసం చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఏమవుతుందంటే ఆడ మేము ఏది అప్లోడ్ చేసినా కూడా ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ అవుపడుతుంది సెల్లో. మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే బెటర్. సో కాబట్టి సో ఇంత సిన్సియర్గా మంచి లెక్చర్స్ పెట్టి, రెగ్యులర్ ఎగ్జామ్స్ పెట్టి, బిఫోర్ ఎగ్జామ్స్ పెట్టి చేసినాం కాబట్టి మంచి రిజల్ట్స్ వచ్చినాయి. సో కాబట్టి నోటిఫికేషన్స్ 100% మనం చెప్పినా చెప్పకున్నా ఏపీలో అయితే ఆల్రెడీ ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, ఏమొస్తాయి అనేది కూడా తెలుసు. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఏపీలో ఫస్ట్ టీచర్ జాబ్ సంబంధించి టెట్ నోటిఫికేషన్ వస్తుంది డిసెంబర్ లోపు ఎప్పుడైనా టెట్ నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ ప్రతి సంవత్సరం ఎస్ఐ కానిస్టేబుల్స్ ఎట్లయితే ఎస్ఐ అన్నాడో ప్రతి సంవత్సరం
అంటే ఇంకా వాళ్ళు 3 సంవత్సరాలు ఉంటారు. 3 సంవత్సరాలు ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ వస్తుంది ప్రతి సంవత్సరం. ఎందుకంటే మన తెలంగాణలో కన్నా ఎంపీల స్కూళ్ళు చాలా మంచిగా అవుతున్నాయి. ప్రైవేట్ స్కూల్లో జనా స్టూడెంట్స్ మొత్తం తగ్గిపోయారు. రేపు ఆగస్టు 15 స్టార్ట్ చేయనియండి ఏపీలో స్కూల్స్ మొత్తం సీట్లే దొరకట్లేదు. సో కాబట్టి రాబోయే 3 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం ఇందులో ఏపీ వాళ్ళు ఎంతమంది గుర్తుపెట్టుకోండి, ప్రతి సంవత్సరం మీరు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంటుంది అండ్ డిఎస్సి కూడా ఉంటుంది. ఓకే, తెలంగాణకు సంబంధించుకొస్తే మనం తెలంగాణ ఊరుకుందే నీళ్ళు నిధులు నియామకాల గురించి. సరే, నీళ్ళు టాపిక్ అది కానీ నియామకాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఇప్పటివరకు 8.5 సంవత్సరాల కాలంలో దాదాపు ఇంకొక ఉద్యోగం అన్నారు కాబట్టి మనకు 7.5 సంవత్సరాల కాలంలో ఫస్ట్ అసెంబ్లీలో మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ అసెంబ్లీలో 115,000 ఉద్యోగాలు కంప్లీట్ చేస్తామని మనకు ప్రకటించారు. లాస్ట్ 5 సంవత్సరాల కాలంలో 115,000 ఉద్యోగాలు ఫిలప్ చేస్తామని మనకు స్వయంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ఆ 115,000 ఉద్యోగాల్లో ఎన్ని ఉద్యోగాలు వేసాడు ఇప్పటివరకు? ఒక్కసారి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, అది కూడా 7,800 పోస్టులు. ఓకే, కౌంట్ చేయండి 7,800. ఓకే, నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ ఫస్ట్ నోటిఫికేషన్ 17,500. సో దాని తర్వాత గురుకుల 2 సార్లు నోటిఫికేషన్ వచ్చింది, ఫస్ట్ 7,500 తర్వాత 3,000, అదొక 10,000 అనుకోండి. సో మొత్తం కలిపి 27,500. మళ్ళీ ఎలక్షన్స్కి అంటే ముందు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది, ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది, అప్పుడు ఒక 18,000 వేసిండు. సరే, ఓవరాల్గా 20 అనుకోండి, మొత్తం 47,000 పోస్ట్ వేసిండు. ఇంకా డిఎస్సి వచ్చింది, డిఎస్సి కౌంట్ చేసినామా? డిఎస్సి కౌంట్ చేసినాం. సో మొత్తం 47,000 ఉద్యోగాల వరకే అయినాయి. ఇక చిన్న చిత్గా గ్రూప్ 2 ఎన్ని? 1,000. గ్రూప్ 2 1,000 పోస్టులు, అది ఇంతవరకు మొన్న అయిపోయింది, 6 సంవత్సరాల కాలం తర్వాత అయిపోయింది. 1,000 అన్నీ కొట్టుకున్నా కూడా 5,000 లేవిక, వేరే ఏం లేవిక, పంచాయత్ సెక్రటరీ అన్నీ కలిపితే ఒక మొత్తం ఇప్పటివరకు టీఎస్పిఎస్సీనే ప్రకటించింది 35,000 ఏమో అని, డిపార్ట్మెంట్ కాకుండా 30,000 35,000 టీఎస్పిఎస్సీనే ప్రకటించింది ఇన్ని ఫిలప్ చేసిన ఇంకా ఈ కాలం 6-7 సంవత్సరాల కాలంలో. ఓవరాల్గా చూసుకుంటే ఒక 55,000 వరకు మనకు అన్ని చిన్న చిన్నవి కూడుకుంటే విద్య వైద్యం అన్నీ కలిపి ఇంజనీరింగ్ ఏఈలు అన్నీ కలిపితే ఒక 55,000 పోస్టులు మాత్రమే ఫిలప్ అయినాయి ఇప్పటివరకు కూడా. చెప్పేది నేను ఇప్పటివరకు ఏ సెకండ్ టర్మ్ ఏ నోటిఫికేషన్ వచ్చింది? సెకండ్ టర్మ్ ఏ నోటిఫికేషన్ రాలే, సెకండ్ టర్మ్లో ఏ నోటిఫికేషన్ రాలే. సో కాబట్టి సో ఇప్పుడు మొన్న జిహెచ్ఎంసి అక్కడ దగ్గర స్టార్ట్ చేశారు 50,000 పోస్ట్ అని, అప్పుడు రాలే. తర్వాత సరే వేద్దామన్న మూమెంట్లో కరోనా వచ్చింది, ఆ టైంలో మనం ఏం చేయలేము. సో ఇప్పుడు హుజూరాబాద్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి 100% ఇప్పుడు మన గవర్నమెంట్కి ఆ నియోజకవర్గం గెలవటం అవసరం కాబట్టి మన కోసం కాకపోయినా వాళ్ళ కోసం సరే. ఎందుకంటే ఇప్పటివరకు గవర్నమెంట్కి దాదాపు అన్ని విషయాల్లో అంతో ఇంతో పాజిటివ్ ఉంది. సరే, ఎంత పంచినా ఏం పంచినా ఏం చేసినా కూడా రైతు బంధు కానీ రైతు బీమా కానీ సో కళ్యాణ్ లక్ష్మి కానీ ఇవన్నీ కొద్దిగా గ్రౌండ్ వర్క్లో ఊళ్ళల్లో అంత ప్లస్సే ఉంది. బట్ నెగిటివ్ యాడ్ ఉంది గవర్నమెంట్కి, ఉద్యోగాలనే నియామకాలనే నెగిటివ్ ఉంది. మరి ఎందుకు అట్లా చేస్తున్నారు తెలియదు కానీ, బట్ ఆ నెగిటివ్లో పోగొట్టు. ఎందుకంటే సెకండ్ టైం రావటమే చాలా గ్రేట్ గవర్నమెంట్కి, థర్డ్ టైం రావాలంటే అందరూ పాజిటివ్ ఉంటేనే వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. అది కేసీఆర్ కూడా తెలుసు, మనం లేకపోయినా కూడా గెలుస్తామని సెకండ్ టైం అనుకున్నాడు. బట్ ఈసారి కష్టం, కాబట్టి అన్ని ప్రతిపక్షాలు ఇప్పుడు ఏ చిన్న చిత్తక పార్టీలు పెట్టినా కూడా ఫస్ట్ నిరుద్యోగం గురించే. ఈ మధ్య షర్మిల గారు పెట్టారు, ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష నడుస్తున్నది, రేవంత్ రెడ్డి రాగానే ఫస్ట్ నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నారు. సో కాబట్టి 100% ప్రతిపక్షాల ఒత్తిడి ఉంది నిరుద్యోగులు. ఇప్పుడు అసలు మనకు యూనివర్సిటీలు ఓపెన్ చేసే చాలు, ఫస్ట్ దీని మీదనే ధర్నాలు జరుగుతాయి. ఇప్పుడు కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేస్తే చాలు, దీని మీదనే ఫస్ట్ ధర్నాలు జరుగుతాయి. సో కాబట్టి అంటే కరోనా అని గవర్నమెంట్ ఆగుతుండొచ్చు నాకు తెలిసి, బట్ క్యాలెండర్ అయితే ఈసారి 100% రాబోతుంది.
వంద సార్లలో 90 సార్లు మాట తప్పినా ఒక 10 సార్లు అయితే నిలబెట్టుకుంటారు కదా, ఆ 10 సార్లు ఇప్పుడు రాబోతున్నాయి. మనం ఎప్పుడు లెక్కనే ఏమొస్తుంది లేనుకుంటే కూర్చుంటే తెలివిగా ప్రిపేర్ అయ్యాడు, జాబ్ కొట్టుకొని పోతాడు. వచ్చినప్పుడే ఎప్పుడైనా వస్తుంది, మనకు కావాల్సింది ఒక జాబ్. ఇప్పుడు నూతన జోనల విధానం కూడా మారిపోయింది, మొత్తం రాష్ట్రపతి ఉత్తర్వుల నుంచి ఇప్పుడు మొత్తం నిన్న మొన్న మనకు ఏంది ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. ఏంటిది నూతన జోనల విధానం ప్రకారం నియామకాలు జరగాలి. ఒక 7 జోన్లు, 2 మల్టీ జోన్లు, 33 జిల్లాల ప్రకారమే నియామకాలు జరగాలని ఉత్తర్వులు కూడా ఇచ్చారు, జీవో కూడా పాస్ చేశారు. సో కాబట్టి మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఇంకొక 5 రోజుల తర్వాత మళ్ళీ ఖాళీలు తీసుకురండి, దాన్ని బట్టి మనం నోటిఫికేషన్ ఇద్దాం, క్యాలెండర్ ఇద్దాం అన్నారు. సో కాబట్టి ఇక్కడికి వచ్చిన దాంట్లో మీరు కొంతమంది ఎస్ఐ కానిస్టేబుల్స్ ఉన్నారు, 100% ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతుంది, నో డౌట్. అది ఈసారి క్యాబినెట్ మీటింగ్ అయినాక కరెక్ట్గా క్లియర్గా తెలుస్తుంది. మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్ వరకు మన క్యాబినెట్ మీటింగ్ ఉండే ఛాన్స్ ఉన్నది, లేకపోతే ఫస్ట్ వీక్లో ఉండే ఛాన్స్ ఉంది. ఎప్పుడు క్యాబినెట్ మీటింగ్ అయినా కూడా, ఎందుకంటే ఇంకా థర్డ్ వేవ్ వస్తుందేమో, అదో ఇవన్నీ కూడా డిస్కషన్స్ ఉన్నాయి. కొంచెం గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది, ఇంకా హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు, ఆ నోటిఫికేషన్ వస్తే మళ్ళీ అది ఎప్పుడు ఉండదో, వాళ్ళకు ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తే మర్చిపోతారేమో స్టూడెంట్స్ అన్న ఆలోచనలు కూడా కొంత ఉంటారు. సో కాబట్టి ఏ క్షణానైనా ఈ 50,000 పోస్టులే కాదు, పోస్ట్ ఎక్కువే ఉన్నాయి, 66,000 పోస్టుల దాకా ఉన్నాయంట. బట్ 20,000 పోస్టులు అయితే ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఇప్పటి నుంచే ప్రిపేర్ కాండి, ఇప్పటి నుంచే ప్రిపేర్ కాండి. ఎస్ఐ కానిస్టేబుల్ అయినా, టెట్ అయినా, డిఎస్ అయినా, గురుకుల స్కూల్ టీచర్స్ అయినా, రామాయ కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ఇప్పటి నుంచి ఆన్లైన్ కోచింగ్ ప్లస్ ఆఫ్లైన్ కోచింగ్ రెండు కలిపిస్తున్నది. ఎందుకంటే ఏ క్షణాన ఏమవుతుందో కాబట్టి రెండు కలిపిస్తున్నది. ఎందుకంటే అన్నీ ఆన్లైన్ కోచింగ్ ఉన్నాయి మన దగ్గర, అన్నీ రికార్డ్ అయినాయి, అన్నీ అప్లోడ్ అయినాయి యాప్లో. సో అదే ఫీజులో ఇక్కడ ఏదైతే ఆఫ్లైన్ కోచింగ్ ఫీజు చెప్తున్నామో అదే ఫీజులో మీకు ఆన్లైన్ కోచింగ్ కూడా ఇవ్వబడుతుంది. సో అది ఎట్లా ఏందనేది కూడా నేను మళ్ళీ లాస్ట్కి వచ్చి చెప్తాను. 100% ఇక్కడ కోచింగ్ తీసుకుంటే అన్ని విధాలుగా బెనిఫిట్ అయ్యేటట్టు. సపోజ్ ఇప్పుడు మీరు ఈరోజు క్లాస్ జరిగితే అదే క్లాస్ ఇంటికి వెళ్ళి మళ్ళీ అదే సార్ తింటుంటే ఇంకా క్లియర్ ఉంటుంది, ఇంకా క్లియర్. ఒక సపోజ్ మీరు ఏదో జ్వరం వచ్చో ఏదో మామూలుగా హెల్త్ బాగాలేకనో ఒక 3-4 రోజులు రాలేదనుకోండి, ఆ 3-4 రోజులు సిలబస్ మళ్ళీ ఆన్లైన్ వినొచ్చు కదా. సడన్గా మొన్న స్టాప్ అయినట్టు మళ్ళీ థర్డ్ వేవ్ వచ్చి మళ్ళీ ఒక 2 నెలల తర్వాత స్టాప్ అయింది అనుకోండి, ఆన్లైన్ ఉంటుంది కదా. మళ్ళీ ఆఫ్లైన్కి వచ్చినప్పుడు ఆఫ్లైన్ చెప్తాం కదా. సో ఇట్లా టైం వేస్ట్ కాకుండా ఎగ్జామ్స్ అయితే ఎట్లాగూ మేము పెడుతూనే ఉన్నాం, అట్లా కోచింగ్ కూడా రెండు విధాలుగా ఇచ్చేటట్టు ఇక్కడ ఏదైతే ఆఫ్లైన్ కోచింగ్ ఇస్తున్నామో అదే విధంగా ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం. నోటిఫికేషన్స్ గురించి ఇంకా మీరు టైం వేస్ట్ చేసుకోకండి, 100% నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఫస్ట్ వస్తుంది. టీచర్ జాబ్కి సంబంధించిందైతే ఫస్ట్ టెట్ నోటిఫికేషన్ వస్తుంది. టీచర్ జాబ్కి సంబంధించి ఫస్ట్ టెట్ నోటిఫికేషన్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి, టెట్ నోటిఫికేషన్ వస్తుంది. సో రిమైనింగ్ ఎస్ఐ కానిస్టేబుల్తో పాటు మనకు మీకు తెలుసు టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది యాక్చువల్గా ఎన్సిటి రూల్స్ ప్రకారం ఆర్టీ యాక్ట్ కింద ప్రతి 6 నెలలకు ఒకసారి టెట్ వేయాలి. బట్ ఈ 10 సంవత్సరాల కాలంలో సీటెట్ 19 సార్లు పెట్టారు, 6 నెలలకు ఒకసారి పెడుతున్నారు సీటెట్. బట్ మన స్టేట్ టెట్ మాత్రం 6 సార్లు మాత్రమే పెట్టారు, 10 సంవత్సరాల కాలంలో 6 సార్లు మాత్రమే పెట్టారు. సో నూతన జాతీయ విద్యా విధానం ఈ పార్లమెంట్ ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ అందరూ అన్ని స్టేట్లలో కూడా అమలవుతుంది. కమింగ్ రాబోయే నూతన జాతీయ విద్యా విధానంలో ఇప్పటివరకు మనం పేపర్ 1, పేపర్ 2 రాసినాం, 8th క్లాస్ వరకే టెట్ ఎలిజిబుల్ ఉండే. బట్ ఫ్యూచర్లో ఇంటర్మీడియట్ వరకు అంటే స్కూల్లో భాగం కాబోతుంది ఇంటర్ విద్య కూడా, కాబట్టి నువ్వు ఇంటర్ జేల్ జూనియర్ లెక్చరర్ కావాలన్నా కూడా టెట్ క్వాలిఫై కావాలి ఫ్యూచర్లో. ప్రస్తుతానికైతే పేపర్ 1, పేపర్ 2, నెక్స్ట్ నోటిఫికేషన్లో మనకు ఏ మార్పులైనా జరగవచ్చు. పేపర్ 1, పేపర్ 2 కాదు, పేపర్ 3, పేపర్ 4 కూడా రావచ్చు. బట్ అన్నిట్లో ఏ టెట్లోనే కూడా సైకాలజీ ఉంటుంది, ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది, తెలుగు గ్రామర్ ఉంటుంది. ఈ 90 మార్క్స్ కామన్. ఆ కాంటెంట్ మెథడ్ ఏంది, పేపర్ వన్
ఎయిత్ స్టాండర్డ్ వరకు కాంటెంట్ మెథడ్స్ ఉండే ఆల్ పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ అంటే మ్యాథ్స్ సైన్స్ మెథడ్స్ టెన్త్ స్టాండర్డ్ వరకు ఉంటుంది. పేపర్ త్రీ ఇంటర్మీడియట్ అనుకోండి, ఇంటర్మీడియట్ అనుకోండి, ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ అనుకోండి, పేపర్ త్రీ పెట్టారనుకోండి, అది ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు ఉండొచ్చు కాంటెంట్ మెథడ్. బట్ సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ 90 మార్క్స్ అయితే కామన్ ఉంటాయి. సో అది గుర్తుపెట్టుకోవాలి. డెట్ నోటిఫికేషన్ వస్తే మీ క్వాలిఫికేషన్ ప్రకారం పీజీ ఉంటే సో మీరు జేఎల్ వరకు రాసుకోవచ్చు. అవన్నీ కూడా నేను చెప్తాను తర్వాత క్వాలిఫికేషన్స్ కూడా చెప్తాను. సో నోటిఫికేషన్స్ గురించి ఇంకా మైండ్ ఖరాబ్ చేసుకోకండి, 100% నోటిఫికేషన్స్ వస్తాయి. సో టెట్ తర్వాత టీచర్ జాబ్ సంబంధించి మెయిన్ మొన్న డిఎస్సి అయితే ఖాళీలు ఏం చూపెట్టలేదు. మోడల్ స్కూల్ టీచర్స్ ఒక 1300 ఖాళీలు ఏం చూపెట్టారు. రిమైనింగ్ 8000 పోస్టులు గురుకుల నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ సొసైటీలో కలిపి గురుకుల నోటిఫికేషన్ వస్తుంది. సో అంటే ఈ మీటింగ్ వరకు చాలామంది విద్యార్థులు డిఈడి పిల్లలు చాలామంది డిఎస్సి ప్రిపేర్ అయ్యి చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి ఏ డిఎస్సి కూడా రావచ్చు. ఇంకొక గవర్నమెంట్ ఆప్షన్ ఏంటిది, అసలు స్కూలే లేవు ఇప్పుడు. ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు? రేషనైజ్ చేయాలి. రేషనైజ్ చేస్తే చాలామంది టీచర్లు యాక్సెస్ ఉన్నారు. సో ఖాళీలు మనకి ఏందని దొరకబడతాయి. బట్ యాక్చువల్గా ఏదర్చుకుంటే ఇప్పుడు విద్యా వాలంటీర్లే 16000 మంది ఉన్నారండి. విద్యా వాలంటీర్లే 16000, అవన్నీ ఖాళీలే కదా. సో బట్ ఏ క్షణానైనా మనకు డిఎస్సి కూడా వస్తుంది. బట్ ముందు వస్తుందా వెనక వస్తుందా చెప్పలేము. ఫస్ట్ టెట్ వస్తుంది, తర్వాత గురుకుల వస్తుంది, తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్కూళ్ళు అవన్నీ రేషనైజ్ అంతా అయిపోయాక డిఎస్సి వస్తుంది. ఇది ఎప్పటి వరకు నడుస్తుంది ప్రాసెస్? 2023 లోపల వరకు ఈ సీక్వెన్స్ ఉంటుంది. ఇంకా మిగతా గ్రూప్ వన్ అనేది ఎప్పుడు, ఇంకా ఒక 12 ఇయర్స్ అయింది రాక. గ్రూప్ వన్ వస్తుంది, గ్రూప్ టూ వస్తుంది, గ్రూప్ త్రీ వస్తుంది, గ్రూప్ ఫోర్ వస్తుంది. సో అది కూడా ఫ్యూచర్లో గ్రూప్ వన్ ప్రీలిమ్స్ స్టార్ట్ చేస్తున్నాం. గ్రూప్ టూ, గ్రూప్ త్రీ, గ్రూప్ ఫోర్ అన్ని పేపర్లు కూడా ఫ్యూచర్లో స్టార్ట్ చేస్తున్నాం. సో దేనికైనా రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ కానీ, ఎస్ఐ కనెక్షన్ సంబంధించి రామయ్య పోలీస్ అకాడమీ కానీ 100% కట్టుబడి ఉంది. ఫ్యూచర్లో ఏ జాబ్ అయినా కూడా రామయ్య సంస్థ నుంచే వెళ్ళేటట్టు ప్లాన్ చేస్తున్నాం. కోచింగ్ అయితే 100% మంచి ఫ్యాకల్టీతో చెప్పిస్తామండి. రెగ్యులర్గా ఎగ్జామ్స్ ఉంటాయి. మీరు బిఫోర్ ఎగ్జామ్ వరకు కూడా ఇదే విధానం ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఈ విధానం నోటిఫికేషన్ గురించి ఇంకా ఆలోచించి బెంగపడాల్సిన అవసరం లేదు. 100% ఈ 60000 పోస్టుల్లో మీకు మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు, మీ రిజర్వేషన్ తగ్గట్టు మీకు ఏ పోస్టులు ఈజీగా ఉంటే ఆ పోస్ట్కి ప్రిపేర్ కండి. ఓకే, సో ఇప్పుడు మనము ఎస్ఐ కానిస్టేబుల్స్ వాళ్ళని డివైడ్ చేద్దాము. దాని తర్వాత ఇప్పుడు నేను టెట్టు డిఎస్సి గురుకులకు సంబంధించి ఒకసారి వాటి క్వాలిఫికేషన్స్ ఏంటి, వాటి సిలబస్ ఎలా ఉంటుంది, మీరు ఎలా ప్రిపేర్ కావాలని చెప్పినాక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వస్తే మీకు 2 గంటల వరకు వెయిట్ చేయండి. లాస్ట్ మినిట్ మేము చెప్పే మెసేజ్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే రేపటి నుంచి స్టార్ట్ చేయాలా, ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, కోచింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను లాస్ట్ మళ్ళీ ఒకసారి నేను మీ ఎస్ఐ కానిస్టేబుల్ రూమ్లోకి వస్తాను అండ్ టీచర్ జాబ్కి సంబంధించిన రూమ్లోకి కూడా వస్తాను. సో వీటి గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో ఈ కోచింగ్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. బట్ ఫస్ట్ మనం కోచింగ్కి వచ్చే ముందు అసలు క్వాలిఫికేషన్స్ ఏంటి, సిలబస్లు ఎలా ఉంటాయనేది దాన్ని బట్టి మీరు ప్రిపేర్ కావచ్చు. సో టెట్ రాయాలంటే అంటే ప్రస్తుతానికి పేపర్ వన్, పేపర్ టూ మాత్రమే ఉంది. నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం ఇప్పటివరకు అయితే ఎన్సీ రూల్స్ ప్రకారం ఆర్టీ యాక్ట్ కింద ఓన్లీ 8th క్లాస్ వరకే మనకు టెట్ పేపర్ వన్ కానీ పేపర్ టూ కానీ. ఇవన్నీ టెట్ మీ అందరూ తెలిసిందే. ఇప్పుడు లైఫ్ టైం వ్యాలిటీ ఇచ్చాడు. లైఫ్ టైం ఒకసారి క్వాలిఫై అయితే నువ్వు జీవితాంతం టీచర్ నియమాలకు రాసుకోవచ్చు. బట్ లైఫ్ టైం వ్యాలిటీ ఇచ్చాడు కానీ 20% వెయిటేజ్ మాత్రం అట్లనే ఉన్నది. మనకు కావాల్సింది ఎక్కువ మార్కులు. ఇప్పుడు పోయినసారికి లైఫ్ టైం వ్యాలిటీ ఇవ్వకముందే 7 ఇయర్స్ వ్యాలిటీ ఎక్కువ మనకు, అదే లైఫ్ టైం అన్నాడు. 7 ఇయర్స్లో మనం జాబ్ కొట్టకపోతే, నోటిఫికేషన్ వచ్చి జాబ్ కొట్టకపోతే ఇది ఎప్పుడు రాదు. బట్ మనకు నోటిఫికేషన్ కనుక మనకు క్వాలిఫై టైం అయిపోయింది కానీ, బట్ నోటిఫికేషన్ వస్తే ఆ 7 ఇయర్స్నే కొట్టాలి. బట్ 7 ఇయర్స్ అనే కాదు, మనకు 20% వెయిటేజ్ ఈవెన్ ఎస్జీటీలో ఉంది, స్కూలర్స్లో ఉంది, గురుకులలో కూడా టీజీటీలో ఉంది, గురుకులలో కూడా టీజీటీలో ఉంది. పీజీటీకి ఎందుకు లేదు అంటే దానికి టెట్ అవసరం లేదు కాబట్టి. ఫ్యూచర్లో టెట్ ఇచ్చిరనుకోండి, దానికి కూడా 20% వెయిటేజ్ ఉంది. గమనించండి, టెట్ ఇచ్చిరనుకోండి, పీజీటీ రాయాలంటే టెట్ అవసరం లేదు. యాక్చువల్గా క్వాలిఫికేషన్ చెప్తాను ఇప్పుడు. సో పేపర్ వన్ రాయాలంటే
బీఈడి కంప్లీట్ కావాలి, లేకపోతే రన్నింగ్గా రాయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే బీఈడి వాళ్లకు హెచ్జీటీ ఛాన్స్ ఇచ్చారు స్కూల్ గ్రేడ్ టీచర్స్. హెచ్జీటీ రాయాలంటే పేపర్ వన్ క్వాలిఫై కావాలి. కాబట్టి ఈసారి వచ్చే నోటిఫికేషన్లో పేపర్ వన్ అనేది బీఈడి వాళ్ళకు కాదు, బీఈడి వాళ్ళకు కూడా రాసుకోవడానికి ఛాన్స్ ఇస్తారు, 100% ఛాన్స్ ఇస్తారు. ఎందుకు ఇంకా తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఏపీలో డిఎస్సి పెట్టే హెచ్జీటీ బీఈడి వాళ్ళు కూడా రాశారు. ఓన్లీ బీఈడి వాళ్ళ కోసమే టెట్కమ్ డిఎస్సి కలిపి టీఆర్టీగా పెట్టి ఎగ్జామ్ పెట్టింది హెచ్జీటీ. సో కాబట్టి 100% తెలంగాణలో కూడా బీఈడి వాళ్లకు హెచ్జీటీ ఛాన్స్ ఉంది కాబట్టి పేపర్ వన్ రాసుకోవచ్చు. ఈవెన్ సీటెట్లో కూడా బీఈడి వాళ్ళకు పేపర్ వన్ ఛాన్స్ ఇచ్చారు. ఆల్రెడీ అంత ఒక ఎగ్జామ్ అయిపోయింది కూడా, అట్లా 2 సార్లు ఎగ్జామ్ అయిపోయింది కూడా. కాబట్టి ఇక నో డౌట్ బీఈడి వాళ్ళకి హెచ్జీటీ ఛాన్స్ ఉంది. 70-30 కూడా కాదు, 100% ఛాన్స్ ఉంది. కాబట్టి బీఈడి వాళ్ళు కూడా పేపర్ వన్ రాసుకోవచ్చు. బట్ ఇప్పుడు సడన్గా డిఎస్సి పడితే బీఈడి వాళ్ళు పేపర్ వన్ క్వాలిఫై అయిన వాళ్ళు లేరు అసలు మన స్టేట్లో. ఎప్పుడు ఫస్ట్ టెట్ పెట్టినప్పుడు బీఈడి వాళ్ళు పేపర్ వన్ ఛాన్స్ ఇచ్చారు, అప్పుడు ఎవరున్నారా ఇలా పేపర్ వన్ రాసిన వాళ్ళు ఎవరున్నారా? అప్పుడు బీఈడీడే కంప్లీట్ కాకపోవచ్చు మీరు. 2011లో ఫస్ట్ టైం ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు హెచ్జీటీ పోస్ట్ బీఈడి వాళ్ళకి 70% ఉండుండే, 70-30% ఉండుండే. సో కాబట్టి ఇప్పుడు బీఈడి వాళ్ళు హెచ్జీటీ సడన్గా డిఎస్సి నోటిఫికేషన్ వస్తే కంపల్సరీ పేపర్ వన్ క్వాలిఫై కావాలి, అది గుర్తుపెట్టుకోండి. స్కూల్ అసిస్టెంట్ రాయాలంటే మాత్రం పేపర్ టూ క్వాలిఫై కావాలి. ఈవెన్ గురుకులు రాయాలన్నా కూడా, పీజీటీ రాయాలన్నా కూడా పేపర్ టూ క్వాలిఫై కావాలి. పేపర్ వన్ రాయాలంటే బీఈడి డిఈడి ఏదైనా ఉండొచ్చు, సెకండ్ ఇయర్ రన్నింగ్ అయినా ఉండొచ్చు, పేపర్ టూ బీఈడి కంప్లీట్ అయినా ఉండాలి అండ్ రన్నింగ్ అయినా ఉండొచ్చు పేపర్ టూ రాయాలంటే. ఈ పేపర్ టూలో కూడా మ్యాథ్స్ అండ్ సైన్స్ అని ఉంటుంది, సోషల్ అని ఉంటుంది, 2 పేపర్లు ఉంటాయి. ఓకే, మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎవరు రాస్తారు, సోషల్ ఎవరు రాస్తారు, మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎవరు రాస్తారు? సపోజ్ నువ్వు గ్రూపుల టీజీటీ మ్యాథ్స్ కానీ టీజీటీ బయో సైన్స్ కానీ టీజీటీ ఫిజికల్ సైన్స్ రాయాలంటే పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వాలిఫై కావాలి. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కానీ స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ కానీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కానీ రాయాలంటే పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వాలిఫై కావాలి. పేపర్ సోషల్ ఎవరు రాస్తారు, గురుకుల టీజీటీ సోషల్ రాయాలన్నా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ రాయాలన్నా కూడా పేపర్ టూ సోషల్ క్వాలిఫై కావాలి. రెండు ఒకళ్ళు రాయొచ్చు. ఎవరాళ్ళు? లాంగ్వేజ్ వాళ్ళు. స్కూల్ అసిస్టెంట్ తెలుగు కానీ టీజీటీ తెలుగు కానీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కానీ టీజీటీ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ రాయాలంటే ఐదర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్, డిపెండ్ ఆన్ మీ డిగ్రీ సబ్జెక్ట్స్ బట్టి అయినా ఏదైనా రాసుకోవచ్చు, ఏ డిగ్రీ ఉన్నా రాసుకోవచ్చు. బట్ అందరూ స్టూడెంట్స్ మాత్రం కొంతమంది బీఏ చేస్తారు. బీఈడిలో తెలుగు మెథడ్ ఉంటుంది, సోషల్ మెథడ్ ఉంటుంది. సో వాళ్ళకు రిలేటెడ్ సోషల్ టచ్ ఉంటుంది కాబట్టి టెట్ పేపర్ టూ సోషల్ రాస్తారు. కొంతమంది బీఎస్సి ఎంపీసీ చేస్తారు, బీఈడిలో తెలుగు మెథడ్ ఉంటుంది, మ్యాథ్స్ మెథడ్ ఉంటుంది, వాళ్ళు మ్యాథ్స్ టచ్ ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ అండ్ సైన్స్ రాస్తారు. సో ఇట్లా లాంగ్వేజ్ వాళ్ళు ఐదర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్ ఏదైనా రాసుకోవచ్చు. సో అది క్వాలిఫికేషన్స్ ఫర్ పేపర్ వన్ అండ్ టూ, వాటి సిలబస్ ఏదో చెప్తాను. సో హెచ్జీటీ రాయాలంటే టెట్ వన్ క్వాలిఫై కావాలి, టెట్ క్వాలిఫై కావాలి. మరి క్వాలిఫై ఏంటి సార్? ఈ మధ్య లైఫ్ టైం వ్యాలిడిటీ ఇచ్చేది, క్వాలిఫై అంటే ఏంది? ఓసీ వాళ్లకు 60% రావాలి. అసలు టెట్ ఎన్ని మార్కులు అంటే 150 మార్కులకు. టెట్ ఎన్ని మార్కులకు? 150 మార్కులకు. ఓసీ వాళ్లకు 60% రావాలి అంటే 90 మార్క్స్ రావాలి 150. బీసీ వాళ్లకు 50% రావాలి, 75 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్లకు 40% అంటే 60 మార్క్స్ రావాలి 150 మార్క్స్.
ఈ మార్కులతోనే క్వాలిఫై అయినట్టు. ఓకే, ఈ మార్కులతోనే క్వాలిఫై అయినట్టు. క్వాలిఫై ఇంపార్టెంట్ కాదు, ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం ఇంపార్టెంట్. నువ్వు 150కి మినిమం 120 ఎబో తెచ్చుకుంటే నీ బ్యాకెట్లో మార్కులు డిఎస్సి మార్కులు ఉన్నట్టే, జస్ట్ లైక్ మినీ డిఎస్సి. ఇది మినీ డిఎస్సి. వెయిటేజ్ గురించి కూడా నేను ఒకసారి నేను తర్వాత మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇది క్వాలిఫై విధానం. హెచ్డి రాయాలంటే గెట్ 1 క్వాలిఫై కావాలి. స్కూల్ అసిస్టెంట్ రాయాలంటే ఏ సబ్జెక్ట్ దగ్గరగా చెప్తాం కదా, గెట్ 2 క్వాలిఫై కావాలి. మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ రాయాలంటే మ్యాథ్స్ సైన్స్ క్వాలిఫై కావాలి. సోషల్, లాంగ్వేజ్ అయినా పేపర్ టు సోషల్ అయినా క్వాలిఫై కావాలి. పేపర్ టు స్కూల్ అసిస్టెంట్ సోషల్కి అయితే పేపర్ టు సోషల్ క్వాలిఫై కావాలి. లాంగ్వేజ్కి అయితే ఐదర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్, ఏదో ఒకటి క్వాలిఫై కావాలి. టీజీటీ రాయాలంటే టెట్ 2 క్వాలిఫై కావాలి. ఇక్కడ డిజీడీ వాళ్ళకు ఛాన్స్ లేదు, డిజీడీ వాళ్ళకు ఛాన్స్ లేదు. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే ఈ పేపర్ 2కి డిగ్రీ ప్లస్ డిఈడి ఉంటే ఈసారి ఛాన్స్ ఇస్తారు. అంటే సీటెట్ ఇచ్చారు ఆల్రెడీ. డిగ్రీ ప్లస్ డిఈడి ఉంటే పేపర్ 2 రాసుకోవచ్చు. అంటే పేపర్ 2 క్వాలిఫై అయితే మళ్ళీ డిజీడీ రాసుకోవచ్చు. పీజీటీ రాసుకో, ఎవరైతే పేపర్ 2 క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రం పీజీటీ రాసుకోవచ్చు. ఓకే, టెట్ 2 క్వాలిఫై కావాలి. అంటే టెట్ 2 అని చెప్తున్నా అంటే, ఇక టెట్ 2 అంటే డిగ్రీ అయిపోయిన వాళ్ళే కదా టెట్ 2, అది అంటే రాయట్లే నేను. సింపుల్గా టెట్ 2 క్వాలిఫై కావాలి. టెట్ 2 రాయాలంటే ఏం కావాలి? పీజీటీ ఉండాలి. ఓకే, అవన్నీ చెప్తుంది కదా, నేను టెట్ 2 క్వాలిఫై కావాలి. ఓకే, సో రాసుకో డిగ్రీ ప్లస్ డిఈడి ఉన్న వాళ్ళు పేపర్ 2 క్వాలిఫై అయితే గురుకులు రాసుకోవచ్చు, స్కూల్ అసిస్టెంట్ రాసుకోవచ్చు. సో నెక్స్ట్ అది మనకు ఛాన్స్ ఉన్నది చెప్తారు, అది నోటిఫికేషన్ వస్తుంది. ఇది సీటెట్ ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ పీజీటీ క్వాలిఫికేషన్ పీజీ ప్లస్ బిఈడి. పీజీ ప్లస్ బిఈడి, నో నీట్ టెట్. ఇప్పటివరకు అయితే నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం 100% పీజీటీకి, నెక్స్ట్ టెట్ దీనికి కూడా ఉంటుంది. ప్రస్తుతానికి ఇమీడియట్గా ఇప్పుడు గురుకుల నోటిఫికేషన్ వస్తే పీజీటీకి అయితే పీజీ ప్లస్ బిఈడి మాత్రమే, టెట్ అవసరం లేదు. బట్ పీజీటీకి మాత్రం టెట్ అవసరం, నో నీడ్ పీజీ. పీజీటీకి పీజీ అవసరం లేదు, పీజీటీకి టెట్ అవసరం లేదు. ఓకే, జేఎల్స్ సేమ్ పీజీ ప్లస్ బిఈడి. అసలు ఇదివరకు జేఎల్స్ అంటే బిఈడి అవసరం లేకుండే, ఎప్పుడైతే గురుకుల స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి మాత్రమే బిఈడి అడుగుతున్నాడు. మామూలుగా జనరల్ కాలేజీలో మన ఇంటర్మీడియట్ కాలేజీలలో జేఎల్ పెడితే అసలు జేఎల్ నోటిఫికేషన్ రాక చాలా సంవత్సరాలు అయింది అనుకోండి, వస్తే తెలుస్తుంది బిఈడి ఉందా లేదనేది. బట్ ఇప్పుడైతే గురుకులకు ఏ జేఎల్ వచ్చినా కూడా 100% బిఈడి అడుగుతాడు. సో కాబట్టి పీజీ ప్లస్ బిఈడి అక్కడ కూడా నో నీడ్ టెట్. నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం ఫ్యూచర్లో ఇంటర్ విద్య స్కూల్లో భాగమవుతుంది కాబట్టి 100% దానికి కూడా టెట్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, సో అది నెక్స్ట్ డిఎస్ పీజీ ఉండాలి, నో నీడ్ బిఈడి, బిఈడి అవసరం లేదు. నెట్ కానీ సెట్ కానీ క్వాలిఫై ఉండాలి. నెట్ కానీ సెట్ కానీ క్వాలిఫై ఉండాలి. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై ఉండాలి డిఎస్. ఓకే, ప్రిన్సిపల్స్ పీజీ ప్లస్ బిఈడి. ఈ మధ్య అసెంబ్లీలో మన కేసీఆర్ 10,000 హెడ్ మాస్టర్ పోస్టులు కూడా వేస్తాను, ఐఎట్ వినయం హెడ్ మాస్టర్ పోస్టులు కూడా వేస్తాను, ఐడియా ఉందా? స్వయం రేషనైజ్ చేయాలి, ఏ పోస్టులు వస్తాయో తెలియదు. ఏ క్షణాన్ని అయినా కూడా 2023 లోపు అనుకోండి, ఒకటి వేసా 2 వేసినా తెలియదు, కానీ టెట్ వస్తుంది, గురుకుల వస్తుంది కన్ఫామ్, డిఎస్సి కూడా వస్తుంది. కానీ గురుకుల కంటే ముందా గురుకుల తర్వాతన అనేది తెలియదు. ఓకే, దాని ప్రకారం మీరు ప్రిపేర్ కాదు పీజీ ప్లస్ బిఈడి. ఇంకొక విషయం అండి, పీజీతో పాటు బిఈడితో పాటు ఏజ్ కూడా ఉండాలి. ఏముండాలి? పీజీ ఉండాలి, ఏజ్ ఉండాలి.
ఎంత ఉండాలి? 35 ఇయర్స్ మినిమం ఏజ్ ఉండాలి. దీంతో పాటు 5 ఇయర్స్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ 5 ఇయర్స్ చేసి ఉండాలి. స్కూల్ అడ్మినిస్ట్రేషన్ 5 ఇయర్స్ చేస్తుంటారు. 5 ఇయర్స్ ప్రిన్సిపల్స్. ఇవన్నీ కూడా ఫ్యూచర్ నోటిఫికేషన్స్. టెట్ కాంచి మొదలు పెడితే ఇట్లా వస్తాయి. అటు ఇటు కావచ్చు. ఫస్ట్ టెట్, ఈ రెండు ముందు ఇది వస్తుందా ఇది వస్తుందా తెలియదు, ఇది వస్తుందా ఇది వస్తుందో తెలియదు. ఓకే, సో ఏది ఏమైనా కూడా డిఎస్సి రావాలని కూడా ఈ మధ్య మన స్టూడెంట్స్ కూడా వెళ్ళారు. వాళ్ళు చూస్తే రావచ్చు, బట్ ఏ క్షణానైనా చెప్పలేము, బట్ వస్తాయనేది కన్ఫర్మ్. టెట్ దాక చాలా సంవత్సరం 2017 4 సంవత్సరాలు అవుతుంది. ఇదివరకు కన్నా క్వాలిఫై అయిన కొంతమంది ఉన్నారు. ఈ 4 సంవత్సరాలు బిఈ డీడ్ అయిపోయిన సంగతి ఏంది? ఈవెన్ స్కూల్లో చెప్పాలన్నా కూడా, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చెప్పాలన్నా కూడా టెట్టే అడుగుతున్నాడు. సో ఇప్పుడు సెంట్రల్ స్కూల్లో చెప్పాలన్నా, అందుకనే మన స్టేట్ టెట్ నమ్ముకోకండి, సీ టెట్ రాయండి. సీ టెట్ రాయాలి. ఎందుకు సీ టెట్ రాయాలంటున్నా? సీ టెట్ వల్ల లాభాలు ఏంది? సీ టెట్ రాస్తే నువ్వు స్టేట్లో ఉన్న డిఎస్సికి ఎలిజిబులే, గురుకుల స్కూల్ టీచర్స్కి ఎలిజిబులే. దానితో పాటు కేంద్రీయ విద్యాలయంలో, నవోదయలో, మిలిటరీ స్కూల్లో ఎలిజిబుల్. అదే స్టేట్ టెట్ క్వాలిఫైర్ అనుకోండి, ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ డిఎస్సి అండ్ గురుకుల మాత్రమే. కేంద్రీయ విద్యాలయ తీసుకోరు అండ్ మిలిటరీ స్కూల్లో తీసుకోరు, నవోదయలో తీసుకోరు. ఎక్కువ లాభం ఉండేది రాయమంటే రాయరు, తక్కువ లాభం ఉండేది ఇవ్వండి. దానికోసం ఎదురు చూపులు 1000 కాకుండా తీసుకుంటారు. సీటెట్ భయం ఏమి? ఎంతమంది రాసి ఇంత సీటెట్ చూడండి, ఇంతమందిలో 5-6 రాసేది. ఎందుకు? ఏం బాధ? ఏం బాధ అంటే ఇంగ్లీష్ మీడియం అంట, ఇంగ్లీష్ మీడియం. ఇప్పుడు మన దగ్గర తెలుగు మీడియం స్ట్రెంత్ ఎంత ఉందో, ఇంగ్లీష్ మీడియం స్ట్రెంత్ కూడా అంతే ఉంది. ఇంకా 2 సంవత్సరాలు అయితే ఇంగ్లీష్ మీడియం 70% అయింది, 30% తెలుగు మీడియం అవుతుంది. ఫ్యూచర్ మొత్తం ఇంగ్లీష్ మీడియమే. నాకు ఒక దగ్గరకు ఒక స్టూడెంట్ వచ్చింది ఎంక్వైరీ, సార్ నేను గురుకుల టీచర్స్ కోచింగ్ వస్తాను సార్ అని, రావాయా అన్నా, టెట్ క్వాలిఫై అన్నా. ఏ క్వాలిఫై కాలే సార్, టెట్ ఎప్పుడు పడితే అప్పుడు రాద్దామని రెడీ ఉన్నా అన్నాడు. టెట్ కాదు, మొత్తం సీటెట్ నోటిఫికేషన్ వచ్చింది, అప్లై చేసుకుని డేట్ ఉంది అన్నా. అమ్మో సీటెట్ అది ఇంగ్లీష్ మీడియం సార్, నేను రాలే అన్నాడు. మరి గురుకులు ఏంటిది? గురుకుల తెలుగు మీడియమా? గురుకుల కోచింగ్ తీసుకుంటాడంట, గురుకుల ఎగ్జామ్స్ రాస్తాడంట. సీటెట్లన్నా కనీసం తెలుగు గ్రామర్ ఉంటుంది, 30 మార్కులు. నువ్వు స్టేట్ టెట్లో ఎట్లయితే తెలుగు గ్రామర్ ఉంటుందో, సీటెట్లో కూడా తెలుగు గ్రామర్ ఉంటుంది. స్టేట్ టెట్లయితే ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుందో, సీటెట్లో కూడా ఇంగ్లీష్ గ్రామర్. 60 మార్కులు కామనే కదా, దేనికి ప్రిపేర్ అయినా 60 మార్కులు కామన్. మిగతాది ఎట్లాగో మనకు తెలుసు, అర్థం కాకపోతే రాలేసి వస్తారు, ఏబీసీనో ఏదో రాజేసి వస్తారు. క్వాలిఫై మార్క్సా? సో క్వాలిఫై మార్క్స్ ఇక్కడ ఓసీ వాళ్ళకి 60, బీసీ వాళ్ళకి అయితేనేమో ఇక్కడ 82 మార్క్స్. ఇది 80 మార్క్స్ సీటెట్ వాళ్ళకి. సీటెట్ వాళ్ళకు 82 మార్క్స్, 80 మార్క్స్. అది క్వాలిఫై అయితే అన్నిటికి ఎలిజిబులే, అన్నిటికి ఎలిజిబులే. దాన్ని పట్టించుకోకుండా 19 సార్లు వచ్చింది మన వాళ్ళు ఇంకా టెట్టు వల్ల ధర్నా చేసే బదులు ఆ సీటెట్ రాసుకోవచ్చు కదా, మంచిగా గురుకులం రాసుకోవచ్చు. కేంద్రీయ విద్యాలయాలు ఎన్నో జాబులు పడుతున్నాయి, నవోదయాలు ఎన్నో జాబులు పడుతున్నాయి, మిలిటరీ స్కూల్ ఎన్నో జాబులు పడుతున్నాయి. శాలరీ కూడా మస్తు ఉన్నది, 40,000 ఏమైనా ఉంటుంది. గుర్తున్న ఎట్లయితే ఉంటుందో అవి కూడా అంతే. డిఎస్సి పడడం దానికి ఒకటే ఎదురు చూపు చూసే బదులు సీటెట్ క్వాలిఫై కావాలి. మొత్తం గురుకులు ఎట్లాగూ కేజీటి పీజీ ఉచిత విద్య మన కేసీఆర్ గారి డ్రీమ్ ప్రాజెక్టు. డిఎస్సి మీద ఆయనకు అంత హోప్స్ లేవు. గురుకుల ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారన్నా వేస్తూనే ఉన్నాడు, ఇప్పటికి 2 సార్లు వచ్చింది. ఇప్పుడు కూడా మన ఖాళీలు కూడా 8,000 ఖాళీలు కూడా గురుకులే చూపించిండు. ఫ్యూచర్ మొత్తం కూడా గురుకులే ఉంటుంది. రీసెంట్గా కరోనా రాకముందు నియోజకవర్గానికి ఒక బీసీ నియోజకవర్గానికి ఒక స్కూల్ బీసీ స్కూల్ ఏర్పాటు చేస్తుంటూ దాన్నే ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు చేస్తున్నారు. ఓన్లీ బీఈడి చేసిన వాళ్ళకి ఇవన్నీ, ఈ లక్ ఏంటంటే బీఈడి చేసిన వాళ్ళకు గురుకుల స్కూల్ రావడం వల్ల ఈవెన్ జేఎల్స్ ప్రిన్సిపల్స్ కూడా బీఈడి చేసిన వాళ్ళు అవుతున్నారు, ఇదివరకు కాదు కదా. సో దాని కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకొని మీరు ప్రిపేర్ కావాలి. సీటెట్ నాకు తెలిసి మళ్ళీ సీటెట్ నోటిఫికేషన్ వచ్చినట్టుంది త్వరలో. మన స్టేట్ టెట్ కన్నా అసలు లాస్ట్ మంతే మిస్ అయింది, ఎందుకు ఆగింది, మళ్ళీ కరోనా రాబట్టి ఆగింది.
ఇది ఒక్కసారే ఈ గ్యాపే సీటెట్కు గ్యాప్ వచ్చింది, లేకపోతే ఇంకోసారి కూడా అయిపోవు. ఆల్రెడీ కంపల్సరీ ఎప్పుడైనా జూలైలో ఉంటుంది, డిసెంబర్లో ఉంటుందండి ఎగ్జామ్. ఇప్పటివరకు స్టార్టింగ్ కాంచి డిసెంబర్లో ఆరు నెలలకు ఒకసారి అన్నట్టు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. నోటిఫికేషన్ వస్తే కంపల్సరీ మిస్ చేయకండి. మన దగ్గర తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది, ఇంక్లూడింగ్ సీటెట్ ఉంది, ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ ఉంది, రెండు ఉన్నాయి. ఇంతవరకు ఆన్లైన్ ఇంగ్లీష్ మీడియం చేసిన నాలుగు లేడు. సో కాబట్టి అది జాగ్రత్తగా గమనించి డిసిజన్ తీసుకోండి. ఓకే, సో ఇవి క్వాలిఫికేషన్స్ టెట్ టూ పీజీ ప్లస్ పిఈడి. ఓకే, ఇవన్నీ దీని వరకు. సో దీని సిలబస్ రాద్దాం. ఇటు పేపర్ వన్లో 150 మార్కులు కదా, ఇది కూడా 150 మార్కులు కదా. సైకాలజీ 30 మార్క్స్, తెలుగు 30 మార్క్స్, ఇంగ్లీష్ 30 మార్క్స్, మ్యాథ్స్ ఇది 30 మార్క్స్, బీఈడి అయినా డిఈడి అయినా ఎవరైనా ఇదే. ఈవిఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ సైన్స్ అండ్ సోషల్ 30 మార్క్స్, మొత్తం 150 మార్కులు. అప్ టు 10th స్టాండ్ వర్క్ ఉంటుంది. అంటే ఈ కంటెంట్ అని చెప్పేది. సో దీంట్లో మళ్ళీ 24 plus 6 ఇంకేవి ఎడిషన్స్ కాదు. 24 మార్క్స్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, తెలుగు గ్రామర్ తెలుగు మెథడ్, ఇంగ్లీష్ గ్రామర్ ఇంగ్లీష్ మెథడ్, మ్యాథ్స్ కంటెంట్ మ్యాథ్స్ మెథడ్, సైన్స్ అండ్ సోషల్ కంటెంట్ సైన్స్ అండ్ సోషల్ మెథడ్. ఓకే, సో ఇది 150 మార్కులు. పేపర్ టూ సేమ్ సైకాలజీ, మ్యాథ్స్ అండ్ సైన్స్ అయినా సోషల్ అయినా ఏది రాసినా కూడా సైకాలజీ 30 మార్కులు, తెలుగు 30 మార్కులు, ఇంగ్లీష్ 30 మార్కులు. ఈ 90 మార్కులు అనేది పేపర్ వన్ అయినా, పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ అయినా, పేపర్ టూ సోషల్ అయినా కామన్ ఫ్యూచర్లో నూతన జాతీయ విద్యార్థులు ఈ 90 మార్కులు ఉంటాయి. చైల్డ్ డెవలప్మెంట్ ఎందుకుంటుంది, ప్రతి చైల్డ్కి ఇంపార్టెంట్ చైల్డ్ డెవలప్మెంట్ అనేది. ఈ గ్రామర్ లాంగ్వేజ్ వన్ అండ్ ఎందుకుంటుంది, మంది లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ మంది తెలుగు కాబట్టి తెలుగు గ్రామర్ ఉంటుంది, తెలుగు కంపల్సరీ తెలవాలి కాబట్టి. ఇంగ్లీష్ గ్రామర్ ఎందుకుంటుంది, ఇంగ్లీష్ గ్రామర్ కూడా తెలిసి ఉండాలి కాబట్టి ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది సెకండ్ లాంగ్వేజ్. సో ఈ కంటెంట్ మెథడ్స్ రిమైనింగ్ అనేది డిఫరెంట్. ఓకే, సో ఇక్కడ మ్యాథ్స్ అండ్ సైన్స్ 60 మార్కులు ఏముంటుంది, సోషల్ 60 మార్కులు ఏముంటుందో చూడండి. ఈ 90 మార్కులు అనేది కామన్ ఫర్ ఆల్ పేపర్స్. ఓకే, ఈ మ్యాథ్స్ అండ్ సైన్స్ 60 మార్కులు ఏముంటుంది అంటే మ్యాథ్స్ 30 మార్క్స్ ఉంటుంది, సైన్స్ ఈ సైన్స్ 30 మార్క్ ఉంటుంది. ఈ సైన్స్ కూడా మళ్ళీ ఇందులోనే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో సైన్స్. ఓకే, ఈ 30లో మళ్ళీ ఎక్కడైనా కూడా 24 plus 6 గమనించండి. ఆ సిక్స్ ఏంటిది, మెథడ్స్ ఎక్కడైనా ఎక్కడైనా అంతే. ఇది 90 plus 60 150. సోషల్ 60 మార్కులు ఏముంటుంది, హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్, సోషల్ మెథడ్, ఈచ్ వన్ 12 మార్క్స్. 5 12 60 plus 90 150 మార్క్స్. ఇది పేపర్ టు సోషల్, ఇది పేపర్ టు మ్యాథ్స్ అండ్ సైన్స్. ఇది సేమ్ సోషల్ మెథడ్ ఇక్కడ 12, ఇక్కడ అన్నింటిలో 6 ఉంటుంది మనకి. ఓకే, ఇది టెట్కి సంబంధించి, ఇది క్వాలిఫై సంబంధించి. సో వెయిటేజ్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఆ మొత్తం ఇంకా వెయిటేజ్ గురించి చెప్తాను, గుర్తు చేయండి. ఓకే, ఇది టెట్. సో టిఎస్సి హెచ్జిటి 80 మార్కులకు ఉంటుంది. ఎందుకు 80 మార్కులకు ఉంటుంది టిఎస్సి? 20 మార్కులు అనేది ఆల్రెడీ 20% వెయిటేజ్ ఇస్తున్నాడు కాబట్టి ఆ 20 మార్కులు ఆల్రెడీ మీరు క్వాలిఫై అయ్యి వెయిటేజ్ సంపాదించుకున్నారు. 20 మార్కులకు ఎన్ని మార్కులు అన్ని మార్కులు అక్కడ కప్పుతారు. ఎట్లా తీస్తారు అనేది కూడా నేను ఇవన్నీ చెప్పినాక టెట్కి సంబంధించి చెప్పినాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెచ్జిటి 80 మార్కులకు ఉంటుంది, ఏమేమి ఉంటాయి? జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ 20 బిట్స్ ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్, 160 బిట్ ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్. ఓకే, తెలుగు మీడియం పోస్ట్ అయితే తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్ మీడియం పోస్ట్ అయితే
ఇంగ్లీష్ వస్తుంది పేపర్, బట్ టెట్ మాత్రం బోత్ మీడియాలో వస్తుంది, తెలుగు అండ్ ఇంగ్లీష్. టెట్ బోత్ మీడియాలో వస్తుంది. డిఎస్సి ఇంగ్లీష్ మీడియం పోస్ట్ అయితే ఇంగ్లీష్లో మాత్రమే వస్తుంది, తెలుగు మీడియం పోస్ట్ అయితే తెలుగులో మాత్రమే వస్తుంది. ఓకే క్లియర్. జీకే అండ్ కరెంట్ అఫైర్ 10 మార్క్స్. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు 10 మార్క్స్, 20 బిట్స్. నెక్స్ట్ మళ్ళీ తెలుగు ఉంటుంది, మళ్ళీ ఇంగ్లీష్ ఉంటుంది, మళ్ళీ మ్యాథ్స్ ఉంటుంది, మళ్ళీ సైన్స్ ఉంటుంది, మళ్ళీ సోషల్ ఉంటుంది. సో ఈచ్ వన్ 12 మార్క్స్. 5 12 60 + 20 = 80 మార్క్స్. 12 అంటే 24 బిట్స్, 24 బిట్స్ ఈచ్ క్వశ్చన్ 1 మార్క్. ఇది HED సిలబస్. అప్ టు 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ స్టాండర్డ్ వరకు ఈ కంటెంట్స్ ఉంటాయి. తెలుగు గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్, సైకాలజీ పర్స్పెక్టివ్ కాకుండా ఈ కంటెంట్స్ ఉన్నాయి కదా, అప్ టు 10th స్టాండర్డ్ వరకు ఉంటుంది కంటెంట్ అనేది. ఓకే ఇది 80 మార్క్స్. స్కూల్ అసిస్టెంట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఏ సబ్జెక్ట్ అయినా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది బీఎస్సీలో. HED కానీ, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కానీ, స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ, తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, ఏదైనా ఏ సబ్జెక్ట్ అయినా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్కులు, 20 బిట్లు. 20 బిట్స్ అంటే నాట్ ఏ ఈజీ, చాలా కష్టపడాలి. ఈచ్ క్వశ్చన్ 1/2 మార్క్. ఇంకొక విషయం ఏంటంటే డిఎస్సి వరకు 10th కైనా నో నెగిటివ్ మార్క్స్ లేదు. ఓకే స్కూల్ అసిస్టెంట్ జీకే అండ్ కరెంట్ 10 మార్కులు, పర్స్పెక్టివ్ కూడా 10 మార్కులు సేమ్. ఎక్కడ మారుతుంది 60 మార్కులు, ఏం చేంజ్ అయింది? కంటెంట్ మెథడ్స్, ఇది 44 మార్క్స్, ఇది 16 మార్క్స్. సపోజ్ నువ్వు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అనుకో, 20 మార్కులే కాకుండా మిగతా 60 మార్కులు ఏం చెప్తున్నా. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అనుకో, మ్యాథ్స్ కంటెంట్ 44 మార్క్స్, ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు వస్తుంది 88 బిట్లు వస్తాయి, 88 బిట్స్, ఇది 32 బిట్లు వస్తాయి. మెథడ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అయితే, స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ అయితే 20 మార్కులే కాకుండా మిగతా కంటెంట్ ఇక్కడ బాటనీ ఉంటుంది, జువాలజీ ఉంటుంది, బయోసైన్స్ మెథడ్ ఇది. అదే ఫిజికల్ సైన్స్ అయితే ఇక్కడ ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, ఇది ఫిజికల్ సైన్స్ మెథడ్. తెలుగు అయితే తెలుగు కంటెంట్, తెలుగు మెథడ్. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ కంటెంట్, ఇంగ్లీష్ మెథడ్. ఏదైనా అంతే. ఓకే 20 మార్కులు మాత్రం కామన్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు. ఓకే సో ఇది స్కూల్ అసిస్టెంట్. ఇందాక వెయిటేజ్ చెప్తాను కదా, ఇది ఒక్కటి చెప్పి వెయిటేజ్ చెప్తాను. సో ఇది స్కూల్ అసిస్టెంట్ అండి, అన్ని సబ్జెక్టు సంబంధించి ఇది. కంటెంట్ ఏం రాశారంటే మీది ఏదైతే సోషల్ అంటే సోషల్ అనుకోండి, ఇక్కడ సోషల్ అంటే సోషల్ కంటెంట్, హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్, సోషల్ మెథడ్ ఇది. అర్థమైందా? సో నెక్స్ట్ TGT, ఇది 300 మార్కులకు ఉంటుందండి, 300 మార్క్స్. TGT రాయాలంటే పేపర్ 2 క్వాలిఫై కావాలి పక్కా. ఇందాక చెప్పాను కదా TGT మ్యాథ్స్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్కి మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వాలిఫై కావాలి, సోషల్కి పేపర్ 2 సోషల్ క్వాలిఫై కావాలి, లాంగ్వేజ్కి ఐదర మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్. ఓకే 300 మార్కులకు ఉంటుంది, 3 పేపర్లు ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. పేపర్ 1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీ, బేసిక్ ఇన్ ఇంగ్లీష్, 100 మార్క్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీ, బేసిక్ ఇన్ ఇంగ్లీష్. పేపర్ 2 పెడగాజీ, అంటే మెథడాలజీ మన భాషలో పెడగాజీ, ఇది 100 మార్క్స్. పేపర్ 3 కంటెంట్, 100 మార్క్స్. ఇందాక చెప్పాను కదా ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ మెథడ్ లైక్ ఎట్లనో, పేపర్ 1 జనరల్ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ TGTకి సంబంధించి, పేపర్ 1 జనరల్ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ TGT మ్యాథ్స్ కానీ, బయోసైన్స్ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ, సోషల్ కానీ, తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, ఏదైనా జనరల్ స్టడీస్, ఒకటే జనరల్ స్టడీస్. ఇక్కడ 3 రాశాను కదా, 100 మార్క్స్. జనరల్ స్టడీస్ అంటే ఏంటిది? జీకే అండ్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్,
ఇండియన్ ఎకానమీ ఇండియన్ ఎకానమీ ఇండియన్ హిస్టరీ ఎకానమీ క్వాలిటీ ఓకే నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటారు కదా డిజాస్టర్ మేనేజ్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ ఎబిలిటీ అంటే ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ టీచింగ్ అప్టిట్యూడ్ మోరల్ వాల్యూస్ ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్ జనరల్ ఎబిలిటీ బేసిక్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మీరు టెట్లో ఇంగ్లీష్ రాస్తున్నారు కదా అదే ఇంగ్లీష్ దాదాపు 90% అదే ఉంటుంది ఇంగ్లీష్ ఓకే సో ఇది మొత్తం కలిపి 100 మార్కులు ఇది ఏంటనే రావచ్చు జనరల్ స్టడీస్లో ఇంకా మళ్ళీ తెలంగాణ హిస్టరీ తెలంగాణ కల్చర్ ఉంటుంది తెలంగాణ హిస్టరీ తెలంగాణ కల్చర్ కూడా ఉంటుంది జనరల్ స్టడీస్ ఈ జనరల్ స్టడీస్కి గ్రూప్ 1 టు గ్రూప్ 4 జనరల్ స్టడీస్ తేడా ఏంటి చెప్పండి ఒక టీచింగ్ అప్టిట్యూడ్ అండ్ మోరల్ వాల్యూస్ ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్ తప్పించి మిగతా జనరల్ స్టడీస్ మొత్తం కూడా నీకు గ్రూప్ 1 ఫిలిమ్స్కి వస్తుంది గ్రూప్ 2 ఫస్ట్ పేపర్కి వస్తుంది గ్రూప్ 3 ఫస్ట్ పేపర్కి వస్తుంది ఎస్ఐకి వస్తుంది కానిస్టేబుల్స్కి వస్తుంది పోలీసులకేమో పోలీస్ అప్టి ఉంటుందండి టీచర్లకు టీచింగ్ అప్పి ఉంటుంది ఒకటే తేడా అంతే అది ఒక్కటే తేడా మిగతాదంతా సేమ్ ఓకే ఇది 100 మార్కులు ఇది మెథడాలజీ ఇందాక చెప్పాను కదా ఏ సబ్జెక్ట్ రాసేసి మెథడాలజీ అని సపోజ్ టీజీటీ మ్యాథ్స్ అనుకోండి టీజీటీ మ్యాథ్స్ మెథడ్ 100 మార్కులు మెథడాలజీ 100 మార్కులు అంటే ఎంత టఫ్ ఆలోచించండి కంటెంట్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఐఐటి స్టాండర్డ్ వస్తుంది లాస్ట్ టైం పేపరు ఐఐటి స్టాండర్డ్ వచ్చింది కంటెంట్ 100 మార్క్స్ అంటే ఎవరికి అప్పగించి నీ పేపర్ అంటే గురుకుల బోర్డు వాళ్ళు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు జేఎన్టీయూకి అప్పగించారు ఇంకా జేఎన్యూ ఉంటే అంటే తెలిసి ఎట్లుంటుందో వాళ్ళన్నీ ఆ పేపర్ తయారు చేస్తారు ఐఐటీలు ఐ తయారు ఏఐ3 ఎంసెట్లు అవి తయారు చేస్తారు ఇది ఈ 300 మార్కులు ఇది దీనికి డిఫరెంట్ ఏంటంటే ఇంకా చెప్పినట్టు ఇది టెట్ బోత్ మీడియా వస్తుంది బిఎస్సి ఏ పోస్ట్ తగ్గడు మీడియం తెలుగు మీడియం పోస్ట్ తెలుగులో వస్తుంది ఇంగ్లీష్ మొత్తం ఇంగ్లీష్లో వస్తుంది గురుకుల ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నో నెగిటివ్ మార్క్స్ గురుకుల ఏ ఎగ్జామ్నైనా 1/4 కట్ అవుతుంది రాంగ్ ఆన్సర్కి 1/4 కట్ అవుతుంది మనం దీంట్లో రాలేసినట్టు దాంట్లో వేయద్దు నా మనవాళ్ళు అనుకుంటారు ఆల్ ది బెస్ట్ రా ఏదో ఒకటి పెట్టారా అంటారు అంటే ఏదో ఒకటి పెట్టి ఏమొస్తుంది కనీసం అన్ని సీన్ పెడితే ఏమవుతుంది 30-40 వస్తాయి ఇక్కడ అన్నీ పెట్టి మనకు మైనస్లో పోతాం కిందికి పోతాం పైకి రావు ఇక్కడ అన్నీ పెడితే కాబట్టి 4 క్వశ్చన్లు తప్పైనాయి అనుకో 1 మార్క్ పోతాం 4 క్వశ్చన్లు తప్పైతే 0.25 ఒక క్వశ్చన్ ర్యాంక్ అయితే 0.25 కట్టండి ఇవన్నీ ఎక్కడ కోచింగ్లో నేర్చుకోవచ్చు ఎగ్జామ్స్ పెడుతుంటాయి కదా ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు నీకు అలవాటు అయిపోతుంది క్వశ్చన్ అటెంప్ట్ చేయటము ఏది పెడుతుంది రాయడం కాదు ఏది అటెంప్ట్ చేయాలి ఏది పెట్టాలి అనేది కూడా ఇంపార్టెంట్ ఏది వదిలిపెట్టాలి అసలు మనం గెలవంతా వదిలిపెట్టడం కూడా ఇంపార్టెంట్ సపోజ్ రాసినా ఇంకో 0.25 కట్టవద్దు ఒకటి రాసింది ఒకటి రాయని పోతే 0 అవుతుంది లాస్ట్కి ఒకటి వచ్చింది ఉంటుంది ఒకటి రాని ఉంటుంది ఏదో ఒకటి పెట్టు అది బ్యాలెన్స్ అయింది కదా అదే రాని వదిలిపెట్టినాం అనుకో ఇవన్నీ వచ్చినాయన్నీ యాడ్ అయితే కదా లాస్ట్ టైం ఇట్నే నెగిటివ్ మార్క్ వచ్చినానికి దాదాపు 100 మొత్తం 300 మార్కుల్లో 89 మార్కులు వచ్చినప్పుడు జాబ్ వచ్చింది 78 రిజర్వేషన్ వాళ్ళకు 78 వాళ్ళకు కూడా జాబ్ వచ్చింది అంటే ఏది రాయడం అనేది కూడా ఇంపార్టెంట్ నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి ఏది రాయాలి ఏది రాయొద్దు అనేది కూడా ఇంపార్టెంట్ సో కాబట్టి ఇది టీజీటీ ఇప్పుడు నేను వెయిటేజ్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సపోజ్ నీకు అన్నింటిలో టెట్ ఉంది కదా బిఎస్సీ హెచ్జీటీలో ఉంది వెయిటేజ్ 20% స్కూల్ అసిస్టెంట్లో 20% వెయిటేజ్ ఉంది గురుకుల టీజీటీలో 20% వెయిటేజ్ ఉంది ఇక్కడ సపోజ్ నీకు టెట్లో 120 మార్కులు వచ్చినాయి అనుకోండి టెట్లో 150కి ఏమేయాలి 20% వేయాలి 20%గా వెయిటేజ్ సపోజ్ నీకు డిఎస్సిలో హెచ్జీటీలో కానీ స్కూల్ అసిస్టెంట్లో కానీ 80 మార్కులకు 70 మార్క్స్ వచ్చినాయి అనుకోండి 70/ ఇది 20% వెయిటేజ్ ఉంటాం 0-0 క్యాన్సిల్ 15/15 16 మార్కులు వెయిటేజ్ సపోజ్ నీకు ఇక్కడ 80 మార్కులు 70 వచ్చినాయి అనుకోండి డిఎస్సిలో 70 ఈ 70 మార్కులనే చూడరు డిస్ట్రిక్ వైజ్ కదా టెస్ట్ ఇది డిఎస్సి అనేది 70 మార్కులు చూడరు 70+16 86 మార్కులు బట్టి ఈ రిజర్వేషన్ ఆధారంగా
నీ ర్యాంక్ ఆధారంగా నీకు జాబ్స్ కేటాయిస్తారు. అది బిఎస్సి సంబంధించి, ఇది ఎడ్జిటీ కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ. ఓకే, సపోజ్ ఒక స్టూడెంటు ఒకసారి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, అతనికి ఇంకొకరికి ఇప్పుడు ఒకతనికి 70 వచ్చినాయి కదా, ఇంకొకరికి 71 వచ్చినాయి, 71 వచ్చినాయి. ఓకే, బిఎస్సిలో ఈయన కన్నా ఈయనకు ఒక మార్క్ ఎక్కువే వచ్చింది, బట్ ఈయన టెట్లో 14 వచ్చినాయి, బట్ 85 అయినాయి, 85 అయినాయి. వాళ్ళ డిస్ట్రిక్ట్లో 85.5 కట్ అయింది, వాళ్ళ డిస్ట్రిక్ట్లో సేమ్ రిజర్వేషన్ సేమ్ ఫ్రెండ్స్ 85.5 కట్ అయింది. బిఎస్సిలో ఈయన కన్నా ఒక మార్క్ ఈయనకు ఎక్కువ వచ్చినా కూడా టెట్లో తక్కువ రావడం వల్ల జాబ్ 0.5లో మిస్ అయిండు. అంటే మనకి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, టెట్లో ఎన్ని ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే మనకు అంత ఈజీగా జాబ్ తెచ్చుకునే ఛాన్స్ ఉన్నది. సో కాబట్టి మీరు టెట్లో లైఫ్ టైం వ్యాలిడిటీ కదా అని సంతోషపడిన అవసరం లేదు, 20% వేటేజ్ ఉన్నదని గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే అదే లాజిక్. కొంతమంది ఏం చేస్తారు, అమ్మ ఇప్పుడు టెట్ ఎవరు చదువుతారా బాబా అనుకొని డిఎస్సి మీద చదువు. ఇప్పుడు డిఎస్సిని ఈయనకని ఈయనకి మార్క్ ఎక్కువ వచ్చినా కూడా పోయింది కదా, ఇక్కడ జాబ్ పోయింది కదా. సో అట్లా మనకు ఛాన్సెస్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది ఒక మినీ డిఎస్సి, ఎప్పుడు టెట్ పడ్డా కూడా మినీ డిఎస్సి అనుకుని రాయాలి. ఓకే, ఇప్పుడు బీఈడి వాళ్ళకు డిఎస్సి హెచ్డి ఛాన్స్ ఇచ్చారు కాబట్టి సో పేపర్ 1 రాసుకోవచ్చు, పేపర్ 2 రాసుకోవచ్చు, డిగ్రీ ప్లస్ బీఈడి వాళ్ళు పేపర్ 2 రాసుకోవచ్చు. మీకు ఎట్లా ఛాన్స్ ఉంటే అట్లా ప్రిపేర్ కాండి. సపోజ్ ఇట్లనే ఈజీటీకి 300 మార్కులకు 250 వచ్చినాయి, 250 ర్యాంక్, దీన్ని బట్టి జోనల్ ప్రకారం ర్యాంక్ ఇయ్యరు. 300 వచ్చినాయి, 300కి ఎన్ని మార్కులు వచ్చినాయి, 250 వచ్చినాయి, 250 వచ్చినాయి జోనల్ ప్రకారం ఇవ్వరు. ఇంటూ ఎంత వేయాలి, 20 అంటుంది ఇక్కడ, 80 వేయాలి, 80 వేయాలి. టెట్ ఏమో 20%, గురుకుల టీజీటీ ఏమో 80%. ఓకే, 00 క్యాన్సిల్, 00 క్యాన్సిల్, 66.2 సంథింగ్ వస్తుంది చూడండి ఒకసారి. అంటే ఇది 80 మార్కులకు 66.6 మార్కులు అండి. నాకు 250 వస్తే 66 వేసినా అనొద్దు. అప్పుడు ఏం చేస్తారు, జోనల్ ప్రకారం ఇదే స్టూడెంట్ అనుకోండి 66.6+16, 66.72, 82.6, ఎన్ని మార్కులకు, 100 మార్కులకు 82.6 అన్నట్టు. దీని ప్రకారం జోనల్ వైజ్గా మీ రిజర్వేషన్ ఆధారంగా మీకు జాబ్ ఇస్తారు. క్లియర్? సో ఇది వెయిటేజ్ మహిమ. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు స్టాండర్డ్గా టెట్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి ఫస్ట్, తర్వాత ఏ నోటిఫికేషన్ వస్తుంది, దేనికి ప్రిపేర్ కావాలి అనేది ప్లాన్ చేసుకుంటే ఈజీగా జాబ్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ పీజీటీ, పీజీటీ సేమ్ 100 మార్క్ జనరల్ స్టడీస్, పీజీ ప్లస్ బీఈడి ఉండాలి, సేమ్ పెడగాజీ, సేమ్ కంటెంట్. సేమ్ అంటే పీజీటీకి టీజీటీకి డిఫరెంట్ ఏందయ్యా అంటే సిలబస్ సేమ్. ఏం డిఫరెంట్, క్వాలిఫికేషన్స్ డిఫరెంట్. టీజీటీ రాయాలంటే టెట్ క్వాలిఫై కావాలి, పీజీటీకి నోనే టెట్. టీజీటీకి పీజీ అవసరం లేదు, పీజీటీకి పీజీ ప్లస్ బీఈడి ఉంటే చాలు. సిలబస్ టీజీలో ఏమైతే ఉందో, టీజీటీలో ఎక్కడైతే కామా ఉందో, ఎక్కడైతే పోలీస్ స్టాఫ్ ఉందో, పీజీటీలో కూడా అక్కడే కామా, అక్కడే పోలీస్ స్టాఫ్ ఉంటుంది. అంటే నా ఉద్దేశం ఏంది, సిలబస్ సేమ్ బట్ పేపర్ డిఫరెంట్ వస్తుంది. ఎగ్జామ్ వేరు ఎగ్జామ్స్ ఉంటాయి, పేపర్ ఒక్కోసారి టీజీటీ టఫ్ రావచ్చు అదే సిలబస్ కాబట్టి, ఒక్కోసారి పీజీటీ ఈజీ రావచ్చు, ఒకసారి పీజీటీ టఫ్ రావచ్చు, ఒకసారి టీజీటీ ఈజీ రావచ్చు. సిలబస్ మాత్రం సేమ్, క్వాలిఫికేషన్స్ డిఫరెంట్. క్లియర్? సో జేల్స్, జేల్స్ కూడా 325 మార్క్స్ ఉంటుంది, 325 మార్క్స్ ఉంటుంది జిఎల్స్, జేల్స్. ఓకే, సో పేపర్ 1 జనరల్ స్టడీస్ కామన్. ఈ జనరల్ స్టడీస్ అనేది కామన్ ఫర్ ఆల్ గురుకుల పోస్ట్, టీజీటీ, పీజీటీ, జేఎల్, డిఎల్స్. నాన్ టీచింగ్, నాన్ టీచింగ్ ఏంటిది, ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్, ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్, వీటన్నిటికి కూడా జనరల్ స్టడీస్ సేమ్. నాన్ టీచింగ్ వాళ్ళకి ఏముంటుంది అంటే టీచింగ్ అప్యూన్ అండ్ మోరల్ వాల్యూస్ ఎథిక్స్ అండ్ ఎడ్యుకేషన్ ఉండదు, మోరల్ వాల్యూస్ ఎథిక్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది, టీచింగ్ అప్యూడ్ ఉండదు. ఎందుకు, వాళ్ళు టీచర్ కాదు కాబట్టి. ఓకే, పీఈటీ వాళ్ళకు ఉంటుంది, మన పీఈటీ వాళ్ళకు కూడా ఉంటుంది జనరల్ స్టడీస్, అన్నిటి అందరికీ జనరల్ స్టడీస్ ఉంటుంది, గురుకులకు సంబంధించి అన్ని పోస్టులకు కూడా జనరల్ స్టడీస్ ఉంటుంది. ఇక్కడ పేపర్
పేపర్ త్రీనే చేంజ్ ఉంటాయి. ఎవరికి సంబంధించిన సబ్జెక్ట్ మెథడాలజీ వాళ్ళకు ఉంటుంది, ఎవరికి సంబంధించిన కంటెంట్ వాళ్ళకు ఉంటుంది. జనరల్ స్టడీస్ కామన్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్. పేపర్ టూ సేమ్ పెడగాజీ 100 మార్క్స్, అంటే జేఎల్ మ్యాన్, జేఎల్ బాట్ని, జేఎల్ జువాల్ అట్లా రాస్తారు కదా, అట్లా ఇక్కడ కంటెంట్ కూడా 100 మార్క్స్, 300 మార్క్స్. అర్థమైందా? పెడగాజీ కంటెంట్ జనరల్ స్టడీ సేమ్. క్వాలి ఇక్కడ కూడా క్వాలిఫికేషన్సే డిఫరెంట్, పీజీ ప్లస్ బీఈడి. ఫ్యూచర్లో టెట్ ఉంటుందో లేదో నూతన జాతీయ విద్యా విధానంలో కదా 100% టెట్ ఉంటుంది. మరి మిగతా 25 మార్క్స్ ఏంది? డెమో 325 మార్క్స్. డెమో ఆర్ ఇంటర్వ్యూ, డెమో ఆర్ ఇంటర్వ్యూ, ఇది 325. డే డిఎల్స్ 225 మార్క్స్. డిఎల్స్ ఎన్ని మార్కులు? 225 మార్క్స్. రెండు పేపర్లే ఉంటాయి. ఏ పేపర్ ఉండదు? పెడగాజీ పేపర్ ఉండదు. ఎందుకు ఉండదు? బీడి లేదు కాబట్టి. మెథడాలజీ ఉంటుందంటే బీడి అడుగుతాడు, మెథడాలజీ లేదంటే బీడి లేదు. పేపర్ వన్ జనరల్ స్టడీస్ కామన్. ఇక్కడ కంటెంట్, ఇక్కడ అనుకోండి కంటెంట్ ఇది పెడగాజీ లేదు, 225 డెమో, 225. ఓకే, సో ఇది డిఎల్ సంబంధించి. ప్రిన్సిపల్స్ క్వాలిఫికేషన్ పీజీ ప్లస్ బీఈడి, ఏజ్ 35, 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, పేపర్ వన్ జనరల్ స్టడీస్, పేపర్ టూ పెడగాజీ, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ 100 మార్క్స్. పెడగాజీ కన్సర్న్స్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ అండ్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ 100 మార్క్స్. ఇక్కడ సైకాలజీ ఉంటుంది 100 మార్క్స్. మూడు పేపర్లు 325 మార్క్స్, డెమో ఇంటర్వ్యూ 325. సపోజ్ ఇక్కడ పీజీటీలో, పీజీటీలో 300కి 250 ఎంత వేయాలి? 250/300 ఐడియా అవసరం లేదు అసలు. ఎందుకు అవసరం? 250 ఉంటాయి, పెట్టలేదు కదా, ఫాలో అవుతుంది మంచిది. 250 ఉంటాయి, నెట్ లేదు కదా అక్కడ. పీజీటీలో మాత్రమే అట్లా అవసరం. దేనికైనా కూడా ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు ప్లస్ డెమో, డెమో ఉంటుంది 250 ప్లస్ డెమో. దాన్ని బట్టి మీకు రిజర్వేషన్ ఆధారంగా జోనల్స్ వైజ్గా మీకు పోస్టు కేటాయించబడుతుంది. ఓకే, క్లియర్? సో ఇవి క్వాలిఫికేషన్స్ అండ్ సిలబస్. సో మనకు అందుబాటులో ఉన్న సేమ్ సీటెడ్ సిలబస్, సేమ్ సేమ్ కానీ మెథడాలజీలో 50% ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 24+6 రాసిన కదా, 15+15 ఉంటుంది. ఇక్కడ లైట్ డిఫరెంట్, పేపర్ టూలో 10+10 ఉండొచ్చు, మిగతాది అయితే సిలబస్ సేమ్, సిలబస్ సేమ్, కంటెంట్ సేమ్, సిబిఎస్ఈ బుక్స్ ఆధారంగా వస్తుంటుంది. బట్ ఆల్మోస్ట్ మనది దాది ఈక్వల్ ఉంటుంది. తెలుగు గ్రామర్ సేమ్, ఇంగ్లీష్ గ్రామర్ సేమ్, చైల్డ్ డెవలప్మెంట్ సేమ్, కంటెంట్ మెథడ్స్ ఏంటంటే కొన్ని సిబిఎస్ఈ బుక్స్ ఆధారంగా కొన్ని బుక్స్ వస్తుంటాయి. సో ఆల్మోస్ట్ కవర్ చేస్తాం మనం. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం తీసుకుంటే సీటెట్ ఇంక్లూడింగ్ టెట్ చెప్తాం అన్నట్టు, సీటెట్ ఇంక్లూడింగ్ టెట్ చెప్తాం. ఇక్కడ సీటెట్ కోచింగ్ తీసుకున్నట్టయితే టెట్ తీసుకుంటే ఓవరాల్గా టెట్ సిలబస్ే చెప్తాం. సో దాని ప్రకారంగా ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ అన్నీ ఉన్నాయి. మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారో ప్లాన్ చేసుకోండి. లాస్ట్ మినిట్ వరకు ఉండండి, నేను ఇంకో మాట చెప్తాను. మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎట్లా చెప్తాము, ఎలా కోచింగ్ తీసుకుంటే మీకు బెటరు అనేది చెప్తాను. సార్ వస్తారు మీకు ఇప్పుడు, సో అది మీరు దృష్టిలో పెట్టుకోండి. నేను ఫీజు వివరాలు చెప్తాను. టెట్ తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా, తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా 10,000 రూపీస్ ఉంటుంది. పేపర్ వన్ అయినా పేపర్ టూ అయినా ఏదైనా కూడా, పేపర్ వన్ అయినా టూ అయినా, సో 10,000కి 10,000 మొత్తం కడితే ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ ఇస్తాం. ఆన్లైన్ ఇచ్చేది 1 ఇయర్ ఉంటుంది, ఆన్లైన్ ఇచ్చేది 1 ఇయర్ ఉంటుంది, ఆఫ్లైన్ ఇచ్చేది 3-4 మంత్స్ ఉంటుంది డ్యూరేషన్. 3 మంత్స్ నుంచి 4 మంత్స్ వరకు ఉంటుంది. ఎప్పుడు స్టార్ట్ చేస్తే అప్పుడు 3 మంత్స్ నుంచి 4 మంత్స్ వరకు ఉంటుంది. బట్ ఆన్లైన్ మాత్రం 1 ఇయర్ వ్యాల్యూ. టైమింగ్స్ వచ్చేసి మ్యాక్సిమం టైమింగ్స్ రాస్తున్నాను, 6:30 AM నుంచి 8 PM విత్ టిఫిన్ లంచ్ బ్రేక్స్ ఉంటాయి. అంటే ఇక్కడ బెటరు, టిఫిన్ బ్రేక్ ఇస్తే టిఫిన్ చేసి రావాలి, లంచ్ బ్రేక్ ఇస్తే లంచ్ చేసి రావాలి. అంటే ఈ టైమింగ్స్ చూసి భయపడకండి. ఒక్కోసారి 9-4 ఉండొచ్చు, ఒక్కోసారి 10-5 ఉండొచ్చు, ఒక్కోసారి
లెవెన్ టు సిక్స్ ఉండొచ్చు, ఒక్కోసారి టూ టు ఎయిట్ ఉండొచ్చు, ఒక్కోసారి నైన్ టు వన్ ఉండొచ్చు, ఎప్పుడో ఒకసారి క్లాస్ కూడా లేకపోవచ్చు, ఎప్పుడో ఒకసారి ఈ టైమింగ్స్ కూడా ఉండొచ్చు. డిపెండ్ ఆన్ ఎగ్జామ్ నోటిఫికేషన్ బట్టి కూడా, ఎందుకంటే డిపెండ్ ఆన్ లెక్చరర్స్ని బట్టి కూడా టైం టేబుల్ సెట్ చేయాల్సి వస్తుంటుంది. ఈ మ్యాక్సిమం టైం అనేది ఒకసారి హాఫ్ డే ఉండొచ్చు, ఒకసారి ఫుల్ డే ఉండొచ్చు. ఏదైనా మీకు జాయిన్ కాగానే వాట్సాప్ గ్రూప్ తయారు చేస్తాము. ఆ వాట్సాప్ గ్రూప్లో రెగ్యులర్గా షెడ్యూల్ వస్తుంది, అంటే రేపటి షెడ్యూల్ ఈరోజు ఈవినింగ్ వరకే మీకు షెడ్యూల్ పంపించేస్తాం. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు క్లాసెస్కి రావాలి. ఎగ్జామ్ టైం టేబుల్ అయినా కూడా, క్లాస్ టైం టేబుల్ అయినా కూడా, ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీ బ్యాచ్కి సంబంధించింది ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. మళ్ళీ మీరు ఇమీడియట్గా జాయిన్ కాగానే మన రామాయ కాంప్యూటర్ కోచింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీ బ్యాచ్ ఉంటుంది ఒకటి, అందులోనే బ్యాచ్ ఉంటుంది, ఆ బ్యాచ్లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాం. ఆ బ్యాచ్ ఎందుకు పెడతాం, మీకు ఏమేమి టెస్ట్లు పెట్టాలి, ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా అందులో టెస్టులు రాసుకోవచ్చు. అందులో ఏదైనా మెటీరియల్ అసైన్మెంట్ ఉంటే అసైన్మెంట్ పంపిస్తుంటాం, అందులో మీరు చేసుకొని మళ్ళీ రావాలి. కంపల్సరీ జాయిన్ కాగానే డౌన్లోడ్ చేసుకుంటే మీరు క్లాసెస్ స్టార్ట్ కాగానే రెగ్యులర్ టెస్ట్ కూడా అందులో, ఇందాక చెప్పాను కదా, టెస్ట్ రాయగానే 100% మీకు సబ్మిట్ కొట్టగానే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మీ క్లాసులో ఎంతమంది రాసిర్రు, మీ ర్యాంక్ ఎంత, క్లాస్ టాపర్ ఎంత, మొత్తం ఓవరాల్గా ఇన్స్టిట్యూట్ ఎంతమంది రాసిర్రు, ఎన్ని బ్యాచ్లు రాసిర్రు, ఇన్స్టిట్యూట్ టాపర్ ఎంత, మీ క్లాస్ టాపర్ ఎంత, నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, నీ ర్యాంక్ ఎంత, పర్సంటేజ్ గ్రేడ్తో సహా ఇమీడియట్గా యాప్ చూపిస్తుంది. సో ఇట్లా మీకు చూపెట్టాలంటే ఇట్లా మన ఈ లోగోతోనే వస్తుందండి యాప్, ఈ లోగోతోనే వస్తుంది. ప్లేస్టోర్లో మీరు రామయ్య కాంప్యూటర్ కోచింగ్ సెంటర్ అంటే ఈ లోగోతోనే వస్తుంది. ఇది క్లిక్ చేసినాక రామయ్య కాంప్యూటర్ కోచింగ్ సెంటర్ ఉంటుంది. సో ఇట్లా యాప్ ఓపెన్ అయినాక, యాప్ ఓపెన్ అయ్యాక కింద బ్యాచెస్ అని ఉంటుంది, స్టోర్ అని ఉంటుంది, అండ్ చాట్ అని ఉంటుంది, మీ ప్రొఫైల్ ఉంటుంది. స్టోర్లోకి పోతేనేమో మీకు సంబంధించిన కోర్సెస్ అన్నీ కూడా అందులో అవపడుతుంది. బ్యాచెస్ మీద క్లిక్ చేస్తేనేమో మీ ఏ బ్యాచ్ మీది, ఏ బ్యాచ్ ఎక్కడ ఎగ్జామ్ రాయాలనేది ఇక్కడ ఇక్కడ చూడండి. హోము, బ్యాచెస్, స్టోరు, చాట్స్, రిపోర్ట్స్, ఈ బ్యాచెస్లో పోతే ఎస్ఐ కానిస్టేబుల్ ఇంగ్లీష్ మీడియం 38-40 ఆఫ్లైన్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్, 35-37 ఆఫ్లైన్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్, 38 ఆఫ్లైన్ బ్యాచ్, ఆన్లైన్ స్టూడెంట్స్ టెస్ట్ బ్యాచ్. ఆన్లైన్ స్టూడెంట్స్ టెస్ట్ బ్యాచ్ అంటే ఓన్లీ ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటారు కదా, వాళ్ళకు కూడా అందులో కోచింగ్ తీసుకున్నాక అది బై చేసినాక వీడియోస్ వస్తాయి, మెటీరియల్స్ వస్తాయి, టెస్ట్లు వస్తాయి. బట్ వాళ్ళని ఆల్ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇట్లా బ్యాచ్ చేసి వాళ్ళకు కూడా డైలీ టెస్ట్ పెట్టాం. ఆఫ్లైన్కి రాకున్నా కూడా వాళ్ళకు కూడా డైలీ టెస్ట్ పెట్టాం. ఎంతమంది ఉన్నారు ఆన్లైన్ తీసుకున్న వాళ్ళు? దాదాపు 4000 చేంజ్ ఉంటుంది. సో వీళ్ళందరికీ కూడా రెగ్యులర్గా టెస్ట్ పెట్టున్నాయి, ఇక్కడ టెస్టెస్ అని ఉంటుంది. సో ఇట్లా డైలీ టెస్ట్, ఇవన్నీ టెస్ట్ అటెంప్ట్ చేసిన, ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు సండే ఎగ్జామ్ లేదు, మండే టు సాటర్డే వరకు ఉంటుంది. అంటే ఆన్లైన్ తీసుకున్న వాళ్ళకు కూడా డైలీ టెస్ట్, మీ కోర్సులనే కాదు, కోర్సులు కాకుండా మళ్ళీ డైలీ టెస్ట్ వేరే. ఇప్పుడు ఆఫ్లైన్ వాళ్ళకు డైలీ టెస్ట్ ఎట్లా పెడతామో ఆన్లైన్ వాళ్ళకు కూడా మళ్ళీ బ్యాచ్ చేస్తాం. ఇదేంది ఆఫ్లైన్ ఆన్లైన్ బ్యాచ్ అన్నట్టు, ఆన్లైన్ స్టూడెంట్స్ బ్యాచ్, ఆన్లైన్ స్టూడెంట్స్ టెస్ట్ బ్యాచ్, 44 ఆఫ్లైన్ బ్యాచ్, ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచ్, 43 ఆఫ్లైన్ బ్యాచ్, 42 ఇట్లా బ్యాచ్ వీళ్ళందరూ కూడా దాదాపు ఆఫ్లైన్ చేయడం 5000 ఉన్నారు. అట్లా బ్యాచ్ చేసుకుంటారు రెగ్యులర్గా. ఈ లాక్డౌన్ టైంలో కూడా వాళ్ళకు ఒక్కరోజు కూడా ఎగ్జామ్ ఆగలేదు, ఒక్కరోజు కూడా ఎగ్జామ్ ఆగలేదు. ఇప్పటి నుంచి అందుకే ఏం చేంజ్ చేస్తున్నామంటే వాళ్ళకంటే ఇంకా మీకు అప్డేట్, అంటే ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్నా కూడా ఆన్లైన్ ఇస్తున్నాం అన్నట్టు. బట్ 1 రూపాయి తక్కువ కట్టినా కూడా ఆన్లైన్ రాదు, ఇప్పుడు ఆఫ్లైన్ ఇవ్వబడుతుంది అంతే. ఇప్పుడు ఇక్కడ చెప్పాను కదా, ఇది ఆఫ్లైన్ ఫీజే. ఇప్పుడు కొంతమంది కన్ఫ్యూజన్ అడగడం ఎట్లా అంటే, ఇప్పటికే ఫ్రీగా ఇస్తున్నాం, మళ్ళీ దాంట్లో కన్ఫ్యూజన్ అడిగితే మాత్రం ఆన్లైన్ రాదు అని చెప్తాం అంతే. 500 అట్లా తగ్గించినా కూడా ఆఫ్లైన్ మాత్రమే వస్తుంది, ఆన్లైన్ రాదు. ఓకే, ఆన్లైన్ ఇస్తే మేము 1 ఇయర్ ఇస్తాం, ఈ ఆఫ్లైన్ మాత్రం 3-4 మంత్స్ డ్యూరేషన్. 3-4 మంత్స్ డ్యూరేషన్ కూడా అది ఎప్పుడు నోటిఫికేషన్ లేకుంటే 3-4 మంత్స్. సపోజ్ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందనుకో, 45 డేస్లో ఎగ్జామ్ పెట్టాను అనుకో, మేము చెప్పినాం కదా 3-4 మంత్స్ అని, 3-4 మంత్స్ చెప్పరు, డిపెండ్ ఆన్ ఎగ్జామ్. ఎగ్జామ్ ఉన్నా లేకున్నా 4 మంత్స్లో కంప్లీట్ చేస్తాం, ఎగ్జామ్ బిఫోర్ 4 మంత్స్ ఉంటే ఆలోపే కంప్లీట్ చేస్తాం, అది గుర్తుపెట్టుకోండి. బట్ మీకు ఇచ్చే ఈ 1 ఇయర్ వ్యాలిడిటీ అనేది 1 ఇయర్ వరకు ఉంటుంది. ఈరోజు మీరు జాయిన్ అయితే నెక్స్ట్ ఇయర్ 2022 మళ్ళీ జూలై 25 వరకు
మీకు కోర్సు అవైలబుల్ ఉంటుంది. దాంట్లో వీడియోస్ మెటీరియల్స్ టెస్ట్ ఉంటాయి. మీరు మొబైల్నే కాదు ఈవెన్ ల్యాప్టాప్ కంప్యూటర్లో కూడా చేసుకోవచ్చు, చూడవచ్చు మీరు. సో ఇది టెట్కి సంబంధించింది. పేపర్ వన్ అయినా పేపర్ టూ అయినా సేమ్, ఏదైనా అంతే. సో కొంతమంది వన్ అండ్ టూ తీసుకుంటారు. వన్ అండ్ టూ ఎవరు తీసుకుంటారు? బీఈడి వాళ్ళు. బీఈడి వాళ్ళకు పేపర్ వన్ ఎలిజిబుల్, బీఈడి వాళ్ళకు పేపర్ వన్ ఎలిజిబుల్. సో మళ్ళీ పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ రాసే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఎందుకంటే గ్రూప్ కవర్ పీజీటీకి రాయాలి, మళ్ళీ స్కూల్ అసిస్టెంట్కి రాసుకోవచ్చు పేపర్ టూ. సో వన్ అండ్ టూ తీసుకున్న వాళ్ళకు 15,000 రూపీస్ ఉంటుంది పేపర్ వన్ అండ్ టూ. కొంతమంది పేపర్ వన్ పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ తీసుకుంటారు, కొంతమంది పేపర్ వన్ పేపర్ టూ సోషల్ తీసుకుంటారు. తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం సేమ్ ఫీజులు, సపరేట్ బ్యాచెస్ ఉంటాయి, సేమ్ ఫీజులు. ఓకే, 15,000. నేను చెప్పేదాన్ని కూడా ఇప్పుడు ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్, 15,000 చేస్తే ఆఫ్లైన్ వస్తుంది, మళ్ళీ ఆన్లైన్ వస్తుంది. ఓకే, ఇది ఆఫ్లైన్లో ఎంత ఉందంటే 3,999 ఉంది ఓన్లీ ఆన్లైన్. అంటే ఇంత ప్లస్ అన్నట్టు ఇప్పుడు మీకు. ఇప్పుడు మీరు ఆఫ్లైన్ రాలేదు, మీరు ఇంటికాంచే బుక్ చేసుకున్న యాప్లో అంటే ఇంత ఫీజు ఉంది పేపర్ వన్. ఇది 4,999 ఉంది ఓన్లీ ఆన్లైన్, అంటే వన్ ఇయర్ వస్తున్నాడు, ఆఫ్లైన్ సంబంధం ఉండదు. బట్ ఇంత పెడితే ఆఫ్లైన్ వస్తుంది, ఆన్లైన్ వస్తుంది, ఎందుకంటే మీరు మా స్టూడెంట్సే కాబట్టి. సో అది ప్రిపరేషన్ ప్లాన్ ఈజీగా ఉంటుంది కాబట్టి దాన్ని అట్లా ఇస్తున్నాం. బట్ అందులో తక్కువ కడితే అర్థం రాదు ఇప్పుడు చెప్తున్నాను. ఓకే, అండ్ డిఎస్సి హెచ్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ ఏదైనా కూడా 14,000 రూపీస్ ఉంటుంది, 14,000 రూపీస్ ఉంటుంది. ఓకే, డిఎస్సి హెచ్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ ఏదైనా కానీ 14,000 రూపీస్ ఉంటుంది. ఈ డ్యూరేషన్ అనేది కామన్, అన్నిటికీ టైమింగ్స్ డ్యూరేషన్ అనేది కామన్. అదర్వైజ్ డిపెండ్ ఆన్ ఎగ్జామ్ నోటిఫికేషన్ బట్టి కూడా అది తక్కువ చేయాలన్నా ఎక్కువ చేయాలనేది కూడా ఉంటుంది. ఎక్కువ అయితే ఉండదు, మ్యాక్సిమం తక్కువ అనేది చూస్తాం. మేము ఏదైనా 4 మంత్స్లో కంప్లీట్ చేస్తాం. ఓకే, సో ఈ కరోనా పాండమిక్ టైంలో మధ్య మధ్యలో ఆగితే తప్ప పర్టికులర్గా 4 నెలలు కరెక్ట్ నడిస్తే సిల కోర్స్ అయిపోతుంది. సో నేను తీసుకోమనేది అందుకే, రెండు కలిపి తీసుకుంటే ఆగినా అక్కడ ప్రిపరేషన్ సాగించవచ్చు, మళ్ళీ అదేసారి చెప్పేది కాబట్టి. ఇది 1 ఇయర్ ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది ఏదైనా కూడా. సో ఇఫ్ ఇన్ కేసు ఈటెట్లో మార్కులు తక్కువ, ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే ఇంకొక సెట్ కూడా పనికొస్తుంది, సీటెట్కైనా పనికొస్తుంది, దేనికైనా పనికొస్తుంది. సంవత్సరం పాటు 2 సార్లు జరుగుతుంది కదా, ఏదో ఒక ఎగ్జామ్ జరుగుతుంటుంది, మీకు యూజ్ అవుతుంటుంది. సో అది గమనించండి. నెక్స్ట్ టెట్ ప్లస్ డిఎస్సి హెచ్జిటి 16,000 రూపీస్ ఉంటుంది. టెట్ పేపర్ వన్ అండ్ డిఎస్సి హెచ్జిటి, టెట్ ప్లస్ డిఎస్సి హెచ్జిటి 16,000 ఉండేది. ఇందాక సిలబస్ చెప్పాను కదా, అవన్నీ వస్తాయి అన్నట్టు. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా, ఆన్లైన్ 1 ఇయర్ ఇస్తాం మీరు ఎప్పుడు జాయిన్ అయితే అప్పటి నుంచి, అండ్ ఆఫ్లైన్ 3 to 4 మంత్స్ డ్యూరేషన్. టెట్ ప్లస్ డిఎస్సిలో ఓన్లీ డిఎస్సికి సంబంధించిన ఎక్స్ట్రా సిలబస్, టెట్కి సంబంధం లేని విషయాలు పర్స్పెక్టివ్ అండ్ జీకే ఆఫ్టర్ టెట్ చెప్తామన్నట్టు. మిగతా కాంటెంట్ మెథడ్స్ అన్నీ డిఎస్సి కూడా బిఫోర్ టెట్టే కంప్లీట్ చేస్తాం. డిఎస్సికి సంబంధించిన అంశాలు ఎక్స్ట్రా సైన్స్, సోషలు, జీకే కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్, ఏదైతే టెట్కు సంబంధం లేదో అవి ఆఫ్టర్ టెట్ చెప్తాం. ఓకే, టెట్ ప్లస్ డిఎస్సి తీసుకున్న వాళ్ళం. నెక్స్ట్ సేమ్ ఇప్పుడు ఏదైనా ఫుల్ ఫీజు కడితే ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్. ఓకే, అండ్ గురుకుల పీజీటీ పీజీటి పీజీటీ వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఓకే, లేరు కదా. పీజీటీ పీజీటి మీకు 2 క్వాలిఫికేషన్స్ ఉంటాయి, 2 ఎగ్జామ్స్ రాయొచ్చు, 2 ఎగ్జామ్స్ రాయొచ్చు కదా అని 2 సార్లు నేను తీసుకోము. ఒకటే ఫీజు రెండింటికి వస్తుంది. ఎందుకంటే ఎందుకు ఒకటే వస్తుంది? సేమ్ సిలబస్. సపోజ్ ఎంఎస్సి బీఈడి ఉంటుంది, టెట్ క్వాలిఫై అవుతారు, యువర్ ఎలిజిబుల్ ఫర్ పిజిటి అండ్ పీజీటి, బట్ సేమ్ సిలబస్ సేమ్ కోచింగ్ ఇస్తాం, అంటే పీజీటీ స్టాండర్డ్నే ఇస్తాం. నువ్వు పీజీటీ రాసుకుంటామా పీజీ రాసుకుంటా, సేమ్ స్టాండర్డే. ఒక్కోసారి పీజీటీ అంటే పీజీటీ స్టాండర్డే ఎక్కువ వస్తుంది, చెప్పలేము. మనం ఏ స్టాండర్డ్ అయినా రెడీగా ఉండాలి. ఓకే, సో ఇది 3 పేపర్లకు, 3 పేపర్స్ కలిపి 20,000 రూపీస్. దీనికి కూడా ఆన్లైన్ ఇస్తాం. యాక్చువల్గా ఆన్లైన్లో ఒక్క పేపర్కి 5,000 పెట్టాను, ఒక్క పేపర్కి 5,000 పెట్టాం. ఓన్లీ జనరల్ స్టడీస్ కావాలంటే 5,000 పెట్టాం, 4,999.
20,000 rupees की 20,000 rupees कटे ऑफलाइन प्लस ऑनलाइन కాకపోతే ఇప్పుడు ఒక తెలుగు 50% అయిపోయింది మ్యాథ్స్ మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి బట్ 1 మంత్ లో అది మొత్తం దాదాపు ఆల్మోస్ట్ 50% తీసుకొస్తుంది ఎందుకంటే గురుకులకు టైం పట్టు దెట్టాగు టెట్ తర్వాత గురుకుల ఉంటది కాబట్టి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇమిడియట్ గా గురుకుల జాయిన్ అయిన వాళ్ళకు జనరల్ స్టడీస్ తో స్టార్ట్ చేసి ఇప్పుడు మీకు యాక్సెస్ కూడా ఇస్తాను ఇప్పుడు మీకు జనరల్ స్టడీస్ తో స్టార్ట్ చేసి యాక్సెస్ ఇస్తాను జనరల్ స్టడీస్ ఉంది కాబట్టి ఆల్్రెడీ ప్రిపేర్ అవుతుంటారు ఒక 10 వీడియోస్ ఉన్నా ఎన్ని వీడియోస్ ఉంటా అన్ని వీడియోస్ ప్రిపేర్ అవుతున్నాడు నేను రోజు ఒకటి అప్లోడ్ చేస్తూ ఉంటాం ఎట్లాగూ ఈ ప్రిపరేషన్ కు అందకుండా ఇంత ఎక్కువనే చేస్తుంటాం తప్ప తక్కువ ఏం చేయం మీరు ఉన్న వాటి ప్రిపేర్ అయ్యేలోపు ఇంకొక 10 20 వీడియోలు మళ్ళీ 1 వీక్ 20 డేస్ లో పెట్టేస్తుంటాం సో ఇప్పుడు మొత్తం కాన్సంట్రేషన్ ఇప్పటివరకు టెట్ డిఎస్సి ఎస్జీటి సిటెట్ ఇంగ్లీష్ మీడియం టెట్ ఇంగ్లీష్ మీడియం ఎస్ కాన్స్టిట్యూట్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు గురుకుల స్టేషన్ అన్నట్టు గురుకుల స్కూల్ అసిస్టెంట్ స్టార్ట్ చేశాం సో అవి అవి కూడా 1-2 మంత్స్ లో మొత్తం కంప్లీట్ అయిపోతాయి అవి కూడా ఆన్లైన్ సంబంధించి ఆఫ్లైన్ అయితే రెగ్యులర్ క్లాసెస్ నడుస్తుంటాయి సో అది గమనించండి 20,000 rupees ఫర్ 3 పేపర్స్ నీకు ఈచ్ పేపర్ ఒక్కొక్క పేపర్ కావాలంటే 8,000 rupees ఉంటుంది పేపర్ వైస్ గా కావాలండి పేపర్ వైస్ గా కావాలంటేనేమో 8,000 rupees ఉంటుంది ఓకే సో టైమింగ్స్ అనేది సేమ్ అండి 6:30 టు 8 pm టైమింగ్స్ డిపెండ్ ఆన్ లెక్చరర్స్ డ్యూరేషన్ 3-4 months ఓకే సో టెట్ ప్లస్ టిఎస్సి తీసుకున్న వాళ్ళకు 6 months అవుతుంది టెట్ ప్లస్ గురుకుల తీసుకున్న వాళ్ళకు టెట్ ప్లస్ గురుకుల తీసుకున్న వాళ్ళకు కూడా సేమ్ 6 months అవుతుంది ఎందుకంటే టెట్ తర్వాతనే రిమైనింగ్ సబ్జెక్ట్ చెప్పేది ఎవరైనా కాంబినేషన్ తీసుకుంటే ఫస్ట్ టెట్ చెప్తాం తర్వాత గురుకుల చెప్తాం ఓన్లీ డిఎస్సి ఎస్జీటి తీసుకుంటే ఓన్లీ డిఎస్సి ఎస్జీటినే చెప్తుంటాం ఓన్లీ గురుకుల తీసుకుంటే ఓన్లీ గురుకులనే చెప్తాం ఇప్పుడు కాంబినేషన్ తీసుకున్న వాళ్ళకి మాత్రం ఫస్ట్ ఇంపార్టెంట్ టెట్ ఇస్తాం ఎందుకంటే టెట్టే ఇంపార్టెంట్ ఫస్ట్ తర్వాత ఇప్పుడు ఎందుకంటే టెట్ కమ్ డిఎస్సి ఎస్జీటి తీసుకున్నాం అనుకోండి టెట్లో తెలుగు ఉంటుంది డిఎస్సిలో తెలుగు ఉంటుంది అంటే డిఎస్సి స్టాండర్డ్ చెప్తే తెలుగు గ్రామర్ అయిపోతుంది టెట్లో ఇంగ్లీష్ ఉంటుంది డిఎస్సిలో ఇంగ్లీష్ ఉంటుంది ఇంగ్లీష్ డిఎస్సి స్టాండర్డ్ చెప్తే టెట్ అయిపోతుంది మ్యాథ్స్ అలా ఉంటుంది ఇలా ఉంటుంది మెథడ్స్ అలా ఉంటాయి ఇలా ఉంటాయి సైన్స్ సోషలే ఒక ఇదేమో 8th standard వరకు ఉంటుంది అదేమో 10th standard వరకు ఉంటుంది డిఎస్సిలో ఇక్కడ ఎంతవరకు అయితే అవసరమో అంతవరకే చెప్తాం ఈవీఎస్ పార్ట్ అని పేపర్ 1లో ఓకే సో ఇక్కడ సైకాలజీ చెప్తాం ఆపేది ఏంది డిఎస్సిలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అండ్ సైన్స్ సోషల్ 10th standard వరకు అంతేందుకు మీరు ఈ కోర్స్ తీసుకుంటే మొత్తం కట్టినట్టయితే మీకు ఆన్లైన్లో ఆల్రెడీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది పర్స్పెక్టివ్ ఉంటుంది మోర్ ఇంట్రెస్టెడ్ ఇంకా మళ్ళీ అది కూడా ప్రిపేర్ కావాలనుకుంటే మేము చెప్పేది చెప్తాం ఆఫ్లైన్లో బట్ మీకు ఆన్లైన్ ఇస్తాం కదా ఆల్రెడీ కంప్లీటెడ్ అది పర్స్పెక్టివ్ అయిపోయింది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 3 months వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం అండ్ కంటెంట్స్ అయిపోయినాయి మెథడ్స్ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి సో మీరు ముందు ముందే ప్రిపేర్ కావాలంటే ఆన్లైన్లో ఉంది ఇప్పుడు ఆఫ్లైన్తో ఏది ఇంపార్టెంటో అది చెప్పుకుంటూ పోతుంటాం సో ఇండివిజువల్గా మీకు ఎక్కడ నష్టం రాకుండా ఉంటుంది ఇది పేపర్ వైజ్గా ఇది ఆల్ కాంబినేషన్ క్లియర్ సో మోస్ట్లీ మీ బ్యాచ్ ఇమీడియట్గా మీరు జాయిన్ అయ్యి ఆన్లైన్ తీసుకొని వెళ్ళండి ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకొని వెళ్ళండి మీకు మోస్ట్లీ నాకు తెలిసి 2nd Sunday నెక్స్ట్ కమింగ్ సండే ఫస్ట్ అవుతుందా సో ఈలోపు అన్నీ ఏం డిస్టర్బెన్స్ లేకుండా పర్మిషన్స్ వాళ్ళ ఎవరినో ఒకళ్ళని కలిసి మీకు పర్మిషన్ జాగ్రత్తగా డిస్టర్బ్ కాకుండా తెచ్చుకుంటాము ఎందుకంటే థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి ఓన్లీ కోచింగ్ సెంటర్లు ఏం చేసినాయి పాపం 20 years ఎక్కువ అంతా దాదాపు ఆ లోపు ఇంకా ఎవరన్నా వ్యాక్సినేషన్ వేయకపోతే వేసుకొని రెడీగా ఉండండి ఎందుకంటే వ్యాక్సిన్ కూడా ఇంపార్టెంటే వేసుకొని రెడీ ఉండి అన్ని నియమ నిబంధనలతోనే మనం స్టార్ట్ చేద్దాము సో రేపటి నుంచి యాక్చువల్గా స్టార్ట్ చేయాల్సింది రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నామని చెప్తే ఇప్పుడు ఈ రూమ్లో కాదు అక్కడ పెట్టేవాళ్ళము ఎందుకంటే మా పాత పిల్లలు ఒక్కొక్కరు 10 మంది తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళకి మెసేజ్ పెట్టినాం రేపు లేదని కాబట్టి వాళ్ళు కూడా స్టాప్ చేసేకన్నాడు కొత్త వాళ్ళని సో మీరు ఎట్లా డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుందని ఈరోజు డెమో క్లాస్ నడిపించాము సో ఈరోజు పే చేసుకొని మీరు స్టార్ట్ చేసుకోండి 2nd రోజు మనం ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం ఓకే క్లియర్ ఎనీ డౌట్ నో డౌట్ ఓకే ప్లీజ్ స్టాండ్ అప్ మ్యాథ్స్ స్టూడెంట్స్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కానీ పీజీటి మ్యాథ్స్ కానీ అట్లా ఓన్లీ మ్యాథ్స్ స్టూడెంట్స్ పీజీటి మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ సార్ ఉందా మ్యాథ్స్ వాళ్ళు ఇందులో కూర్చోండి మ్యాథ్స్ సార్ వస్తాడు ఒక 15-20 minutes మీకు డెమో క్లాస్ తీసుకొని పంపిస్తాడు ఓకే ప్లీజ్ స్టాండ్ అప్ తెలుగు స్టూడెంట్స్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కానీ పీజీటి తెలుగు కానీ గురుకులకు సంబంధించి తెలుగు స్టూడెంట్స్ సో బయట శ్రీనివాస్ చారి సార్ ఉన్నాడు ఒకసారి కలవండి సో ఇవన్నీ డెమోస్ అయిపోయినాక మెయిన్ ఆఫీస్ ఇదే ఉంటుంది 2nd floor SI కానిస్టేబుల్ ఉంటుంది
ఈ ఆఫీస్ త్వరలో గ్రూప్స్ కూడా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ స్టార్ట్ చేస్తున్నాం. అది మీకు సంబంధం లేని విషయం. ఇంకా రెండు చెప్పండి. నెక్స్ట్ పక్క బిల్డింగ్లో చిత్తి బిల్డింగ్లో క్లాసెస్ నడుస్తాయి అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్లకు. బట్ తెలుగు మీడియం వాళ్లకు టెట్ వాళ్లకు సంబంధించి టెట్ ప్లస్ బిఎస్సీ తీసుకున్నా టెట్ ప్లస్ గ్రూప్ తీసుకున్నా ఓన్లీ టెట్ తీసుకున్నా కూడా గడ్డి అన్నారం హాస్టల్ గర్ల్స్ క్యాంపస్ ఉన్నది. మన హాస్టల్నే జాయిన్ కండి, అక్కడనే ఓన్ హాస్టల్, మన వాళ్ళే ఉంటారు అక్కడ, ఎవరు ఉండరు. సో కాబట్టి బాయ్స్ అయినా గర్ల్స్ అయినా పక్క పక్కనే మధ్యలో క్లాసెస్ ఉంటాయి. అటు సైడ్ బ్యాక్ సైడ్ గర్ల్స్ క్యాంపస్ ఉంటుంది, ఇటు సైడ్ బాయ్స్ క్యాంపస్ ఉంటుంది. సో అక్కడ మీరు హాస్టల్ జాయిన్ అయ్యేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ జాయిన్ కాకండి, ఎందుకంటే పరిస్థితులు కూడా బాగాలేవు. ఎప్పుడు స్టాప్ చేస్తారో తెలియదు. మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళు అయితే ఇవ్వరు, మొత్తం అమౌంట్ ఇవ్వరు. మనమైతే మాత్రం సో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజుల వరకే తీసుకొని ఇంటూ 150 డైలీ 150 వేసుకొని బయట అయితే 200-250 తీసుకుంటున్నారు. ఇంకా 150 వేసుకొని రిమైనింగ్ అమౌంట్ మనం మళ్ళీ వచ్చినాకనన్నా యాడ్ చేయటము, లేకపోతే మీ అమౌంట్ మీకు ఇవ్వమన్నా ఏదో జరుగుతుంది. హాస్టల్ పరంగా కోచింగ్ పరంగా మీకు ఆన్లైన్ ఇస్తాను, ఆఫ్లైన్ ఇస్తాను. మొత్తం కట్టేస్తే ఆఫ్లైన్ తీసుకుంటే ఓన్లీ ఆఫ్లైనే ఉంటుంది, మొత్తం పే చేస్తే ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ ఉంటుంది. అది కూడా గమనించండి. ఓకే.